ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. సో సత్వగుణము తమోగుణ రజోగుణములతో పోల్చినట్లయితే నిర్మలము. రజోగుణము దోషమే, కాలుష్యమే రజోగుణం మనం చూడబోతున్నాము. తమోగుణం మరీ అధ్వాన్నం, వేరే సత్వగుణము నిర్మలము. అంటే రజోగుణ తమోగుణముల కాలుష్యము లేనిది. అయితే కాలుష్యము లేనిది కనుక ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనే సాధకులకు చాలా ఉపకారం చేస్తుంది సత్వగుణం. కాబట్టి మనము సాత్వికమైన జీవన శైలిని కలిగి ఉండాలి. అంటే మాట సాత్వికంగా ఉండాలి, చేత సాత్వికంగా ఉండాలి, తిండి సాత్వికంగా ఉండాలి. అన్నీ తినేది త్రాగేది మాట చేత అన్నీ సాత్వికంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే అటువంటి సాధకులు ఆత్మజ్ఞానానికి చక్కని యోగ్యతను కలిగి ఉంటారు. కాబట్టి ప్రకాశకం, మనకి అన్నీ తెలుస్తున్నాయి అంటే, మంచి మంచి విషయాలు తెలియాలి అంటే కేవలము సత్వగుణము చేత మాత్రమే అది సంభవమవుతుంది. తర్వాత అనామయం, సత్వగుణము వలన మనస్సు క్లీన్గా ఉంటుంది, స్పష్టంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా మీకు ఎప్పుడైనా క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఒకటి ఉంటుంది. క్లారిటీ ఆఫ్ థాట్ అంటే మనం ఆలోచన చేసే విధానము సుస్పష్టముగా ఉండుట, క్లారిటీ ఆఫ్ థాట్. అది చాలా అరుదుగా ఉంటుందండి, అదంత సరళంగా ఉన్నది అనుకోద్దు మీరు, చాలా అరుదుగా ఉంటుంది. సో ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఎక్కడైనా కనపడితే అది సత్వగుణము అని మీరు గుర్తుపట్టాలి. కొంతమంది ఈ కారణకార్యభావము ఏమీ సక్రమంగా ఉండదు. అంటే ఏదో ఒక కారణం ఉంటే ఇంకో ఏదో పిల్లి ఎదురుకుండా వచ్చింది కాబట్టి నాకేమో కష్టం వస్తుందేమో అనుకుంటాడు. దాంట్లో పిల్లి రావడానికి కష్టానికి సంబంధమేం లేదు కదా. కష్ట సుఖములు అన్నవి ఎవళ్ళు వాళ్ళు చేసుకున్న కర్మఫల రూపంగా వస్తాయి తప్ప పిల్లిని బట్టి కుక్కను బట్టి ఆధారపడి ఉండవు. మీరు వినలేదా ఇప్పుడు? మీ చేసుకున్న కర్మను బట్టే మీరు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తారని వినలేదండి? ఈ మాత్రం మాట వినలేదు, విన్నారు కదా. మరి ఇంక పిల్లి కుక్క ఇవన్నీ ఎందుకు ఇంకా? అంటే అర్థం ఏంటి? యూ డోంట్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ థాట్. క్లారిటీ ఆఫ్ థాట్ లేతే అని మీకు స్పష్టమైపోతుంది. మేఘం ఉంటే వర్షం పడుతుంది, మేఘం లేకపోతే వర్షం పడదు. ఎవడైనా అప్పుడప్పుడు మేఘాలు లేకుండా కూడా వర్షం పడుతుంది అన్నాడు అనుకోండి, హీ డజంట్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ థాట్. మేఘాలు లేకుండా వర్షం పడదు, అనుకోకుండా మేఘాలు వచ్చి వర్షం పడచ్చు, అది వేరే సంగతి. అంతేగాని కాబట్టి క్లారిటీ ఆఫ్ థాట్, కారణకార్యభావము, కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేది క్లియర్గా సుస్పష్టంగా తెలుస్తూ ఉండాలి. అలా తెలుస్తూ ఉంటే దాన్ని సత్వగుణము అంటారు. లోకంలో మీకు సత్వగుణం చాలా అరుదుగా కనపడుతుంది. ఏ రకమైన సంబంధం లేని చోట కారణకార్యభావాన్ని వీడు ఊహిస్తున్నాడు అంటే అది ఏ గుణమో తెలుసినా తమో గుణం, రజోగుణం కూడా కాదు. రజోగుణం మనం చూడబోతున్నాము. ఏదో అర్థం లేని మాటలు మాట్లాడడం, తలాతోక లేని ప్రసంగాలు చేయటం, అదంతా కూడా తమో గుణంలోకి వస్తుంది, అజ్ఞానంలో పడుతుంది. కాబట్టి ఆ విధంగా సత్వగుణము చాలా ప్రకాశకము. తర్వాత రజోగుణ తమోగుణములు మనస్సులో మాట చెప్తున్నాం మనం, మనస్సును బట్టి దేహానికి సిస్టంలో రజస్సు తమస్సు గట్టిగా ఉన్నప్పుడు, అధికంగా ఉన్నప్పుడు వాడు సంసారి అయి ఉంటాడు, సంసార బుద్ధుడై ఉంటాడు. మనకు కనపడుతూ ఉంటారు సంసారులు. అంటే ప్రతివాడు ఒక సంసారియే, కొంచెం పర్సంటేజ్ తేడాలు ఉంటాయి. కొంతమంది 99.9% సంసారులుగా ఉంటారు, కాఫీ డికాషన్ లాగా. కాఫీ డికాషను థిక్
విస్కస్ లిక్విడ్ కింద కాఫీ డికాషన్ తీశారనుకోండి, అది అది ఒక రకం. లైట్గా డికాషన్ తీశారనుకోండి, అది ఇంకో రకం. ఈ సంసారం యొక్క థిక్నెస్ ఆ లెవెల్లో ఉంటుంది. కొంతమంది సంసారం ఎలా ఉంటుందంటే థిక్ కాఫీ విస్కస్ డికాషన్ లాగా ఉంటుంది సంసారం, చాలా థిక్గా ఉంటుంది వాళ్ళ సిస్టంలో. కొంతమందిలో సంసారము లైట్గా ఉంటుంది, దానికి తగ్గట్టుగానే సుఖ దుఃఖాలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. చాలా థిక్గా సంసారంలో పీకల దాకా తగులుకొని ఉన్న వాళ్ళకి సత్వగుణం ఉండదు, వాళ్ళకి తత్వం సరిగ్గా అర్థం కాదు, ఆత్మ బ్రహ్మ ఇవేమీ తెలియవు వాళ్ళకి. వాళ్ళేవో లౌకిక విషయాలు ధనము భోగముల వెంట పరుగులు తీస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఏదో దేవుడు దెయ్యము అని అప్పుడప్పుడు పూజ ఎక్కడ ఓ వ్రతం అక్కడ చేస్తూ ఉంటారు, తప్ప వాళ్ళు స్వరూపాన్ని తెలుసుకునేది ఏమీ ఉండదు. అదంతా కూడా రజోగుణమే, రజోగుణము తమో గుణము. కాబట్టి సత్వగుణము బాగా లేని చోట, అంటే సత్వగుణము చాలా తక్కువగా ఉండి రజస్సు తమస్సు ఎక్కువ ఉన్న చోట ఉపద్రవములు అధికంగా ఉంటాయి. ఆమయ అంటే ఉపద్రవములు, ఎప్పుడో ఎవేవో ఇష్యూస్ అలా వస్తూనే ఉంటాయి. కొంతమందికి వాళ్ళ సమస్యలు తీరవు అసలు, అలా కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తూ ఉంటాయి. పూజ స్వామీజీ అంటారు, కొంతమంది ఈజ్ ఏ ప్రాజెక్ట్, అతగాడు ఏదో సమస్య చెప్తాడు, సరే పనులు ఏదో ఇబ్బందులు ఉన్నాడు కదా అని మీరు ఏదో చిన్న పరిష్కారం చేస్తారు, మళ్ళీ పూట గడవకుండా మళ్ళీ ఇంకో సమస్యతో వస్తాడు. హీజ్ ఏ ప్రాజెక్ట్, అతని సమస్యలేమి ఇప్పట్లో సెటిల్ అయ్యవు, అలా ఉంటూనే ఉంటాయి, అలా ప్రవాహ రూపంగా ఉంటూనే ఉంటాయి. అంటే అర్థం రజస్సత్వములు రజస్తమో గుణములు గట్టిగా ఉన్నాయని అర్థం. సత్వగుణంలో ఉన్నవాడికి ఉపద్రవములు ఉండవు. కొంతమంది ఎలా ఉంటారంటే అసలు కంప్లైంటే చేయరు, దేనికి కంప్లైనింగ్ ఉండదు. అయ్యా ఇది నాకు బాగులేదు అనే మాట వాళ్ళ నోటంబట మీరు విని ఉండరు, అది సత్వగుణం. కొంతమంది ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, అటువంటి వాళ్ళకు పేరుంది, మీరు విన్నారో లేదో, ఫిర్యాది రామ్ అని పేరు ఆయనకి. ఎప్పుడైనా విన్నారా ఫిర్యాది రామ్ ఆయన పేరు? అది రామ్ అన్నది సెకండ్ నేము, ఫస్ట్ నేము ఫిర్యాది. అంటే ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉంటాడు, అది రజోగుణము తమో గుణము యొక్క లక్షణం. కొంతమంది అసలు దేనికి కంప్లైంట్ చేయరు, ప్రతిదానికి సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు, అది సత్వగుణము. అనామయం ఉపద్రవములు ఏముండవు. కొంతమంది అయ్యో వర్షం పడిపోతుంది, ఏమైపోతుందో రోడ్లు ఏమైపోతాయో, ట్రాఫిక్ ఏమైపోతుందో, ఒడియాలో అప్పడాలు తడిసిపోతాయేమో, బట్టలు ఎండుతాయో ఎండవో, అవి ఎన్ని బెంగలో వాడికి ఇంకా వర్షం మేఘం చూడగానే వాడు చాలా రజోగుణ తమో గుణాల్లో ఉన్నాడని అర్థం. కొంతమంది వర్షం పడ్డప్పుడు పర్వాలేదు, ఎడ్డ కాసినా పర్వాలేదు, ఏ టైంలో అది ఉంటుందండి, వీ టేక్ దెమ్ ఇన్ అవర్ స్ట్రైడ్ అని చాలా స్మూత్గా పోతూ ఉంటాడు అనుకోండి, అది సత్వగుణము. కాబట్టి అనామయం అంటే ఉపద్రవం అనేది మనస్సులో ఉంటుంది, బయటే ఉండదు, బయట పోతూ ఉంటుంది ప్రపంచం, దాని దారినది పోతూ ఉంటుంది. ఈ ఉపద్రవం అనే ధోరణి గల వాళ్ళు ఉంటారు, వాళ్ళు అది వాళ్ళు సత్వగుణము లేనివారు అని అర్థం. కాబట్టి ఎనీవే చెప్పిన మాట అది, సత్వగుణము వలన ఉపద్రవ భావన బాగా తగ్గిపోతుంది, అది ఒకటి. అయితే ఇక సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ, అనఘ అంటే పాపములు లేనివాడా అని. అంటే ఇప్పుడు మనం భగవద్గీత వినేప్పుడు మన హృదయంలో పాపదృష్టి ఉండకూడదు. పాపము అంటే అదేదో సిన్ అని ఇంగ్లీష్లో అంటారు, దాని అదేదో ఒక ఇసోటరిక్గా దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. పాపము అంటే మన హృదయంలో దోషదృష్టికే పాపము అని పేరు. ఇప్పుడు మీరు ఇసోటరిక్గా ఆలోచిస్తే ఎలా ఉంటుందో తెలిసిన, పాపము అనేది ఏదో ఉంటుంది కనపడకుండగా మనల్ని అతికి అంటిపెట్టుకుని ఉంటుంది. మీరు వెళ్ళి పుష్కరాలు వస్తున్నాయిగా, రేపు జూలైలో వస్తున్నాయి, ఇంకా గోదావరిలో స్నానం చేసి వచ్చేస్తే వాష్ ఆఫ్ అయిపోతుంది. దిస్ ఈస్ ది ఇసోటరిక్ విషన్ ఆఫ్ పాప, ద పురాణిక్ థింకింగ్ అబౌట్ పాప. వెరాజ్ శాస్త్రీయమైన దార్శనిక దృష్టి ఏమిటంటే పాపంలో పాపము గురించి మీ హృదయంలో ఉన్న దోషదృష్టియే పాపము. లైక్ మీకు ఎప్పుడైనా వాడు నాశనం అయిపోవాలని అనిపించింది అనుకోండి, అది పాపము. ఇతరుల సొమ్ముని మనం లాగేసుకోవాలని అనిపిస్తే అది పాపము. మీరు నడిచి వెళ్తుండగా మామిడి చెట్టు కనపడింది అనుకోండి,
అక్కడ చేతికి కాయ అందిట్లో ఉందనుకోండి, అది తుంచారనుకోండి, అది తుంచాలని అనిపించింది అనుకోండి, అది పాపము. సో పాపం అంటే అది. ఇది ఎలా పోతుంది? ఇది వెళ్ళి స్నానం చేసి వస్తే పోతుందా? ఇది ఎలా పోతుంది? స్నానం చేయక్కర్లా, ఫిజికల్ స్నానం కాదు దీనికి కావాల్సింది. దీనికి కావాల్సింది ఏమిటంటే ఇది దోషము అని గుర్తుపట్టుటయే. దీన్ని దోష దర్శనం అంటారు. ఇది తప్పు, మనం ఇలా ఉండకూడదు అని దోష దర్శనం చేశారనుకోండి మీరు, పోతుంది. ఆ దర్శనానికి అంత బలం ఉన్నది. కాబట్టి ఈ దోషము నా ఎందుకు గలదు. ఎప్పుడైనా ఇప్పుడు అసత్య వచనము అని ఉంటుంది, అసత్యాన్ని పలకడం. కొంతమంది అవుట్రైట్ అసత్యాన్ని చెప్పేస్తారు. అవుట్రైట్ అంటే అడ్డంగా అబద్ధం ఆడేస్తారు. అది చాలా తప్పు, అది పాపం. కొంతమంది సత్యం చెప్తున్నాడా అసత్యం చెప్తున్నాడా తెలియకుండా దానికి ముస్తాబు చేసి చెప్తాడు. అది సగం హాఫ్ ట్రూత్ అంటారు. హాఫ్ ట్రూత్స్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ ఫుల్ ట్రూత్స్ సమ్టైమ్స్. హాఫ్ ట్రూత్స్ లైక్ మన ఈ ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి చూడండి, గాసిప్ని బ్రేకింగ్ న్యూస్ కింద చెప్తాడు. ఇట్ ఈస్ గాసిప్ అండ్ దాన్ని బ్రేకింగ్ న్యూస్ అంటాడు. సో ఫలానా వారు మంత్రిమండలి నుంచి తప్పుకుంటున్నారు అంటాడు బ్రేకింగ్ న్యూస్. దాని పక్కన ఏమని చెప్తాడు, అని మాకు తెలిసినది అంటాడు. సూత్రముల వలన తెలుసు. సూత్రములు అంటే ఓ సమ్ హింట్స్ అంటే ఇట్ ఈస్ గాసిప్. ఇట్ ఈస్ గాసిప్. ఇట్ ఈస్ నాట్ న్యూస్, ఇట్ ఈస్ గాసిప్. హీ టెల్ జనరల్ వికే సింగ్ ఈజ్ వెరీ అన్హ్యాపీ విత్ ది గవర్నమెంట్ అని బ్రేకింగ్ న్యూస్. అప్పుడు అది బ్రేకింగ్ న్యూస్. అది దాని పక్కన ఇలాగ కొటేషన్స్లో పెట్టి వీ లెర్న్డ్ ఫ్రమ్ సోర్సెస్ అని అంటాడు. అంటే గాసిప్ కదా అది. మరి యూ లెర్న్డ్ ఫ్రమ్ సోర్సెస్ అంటే ఇట్ ఈస్ గాసిప్. హౌ గాసిప్ బికమ్స్ బ్రేకింగ్ న్యూస్? తర్వాత వికే సింగ్ అని అడిగారు, యూఆర్ అన్హ్యాపీ విత్ గవర్నమెంట్ అంటే ఐఎమ్ నాట్ అన్హ్యాపీ విత్ గవర్నమెంట్, ఐఎమ్ అన్హ్యాపీ విత్ మీడియా అన్నారు. సో హీ హ్యాస్ ప్రూవ్డ్ దట్ దీస్ పీపుల్ ఆర్ స్ప్రెడింగ్ ఫాల్స్ గాసిప్. సో న్యూస్ ఛానల్స్లో గాసిప్ని బ్రేకింగ్ న్యూస్గా ప్రజెంట్ చేసేటువంటి ధోరణి, అది న్యూస్ ఛానల్స్ వాళ్ళకి అది వాళ్ళ జీవిక, వాళ్ళ రోజీ రోటీ అంటారు. వాళ్ళ బతుకు తెరివేది, వాడు అలా చేసి జీతం పుచ్చుకుంటాడు. అలా గాసిప్ని బ్రేకింగ్ న్యూస్గా పెట్టి జీతాలు వాళ్ళకి అలాగే వస్తాయి. వెరాజ్ ద సేమ్ థింగ్ ఇఫ్ యూ డూ ఇన్ లైఫ్, ఉన్నదానిని ఉన్నట్టు కాకుండా దానికి కొంత మసాలా జత చేసి చెప్పడం, దట్ ఈస్ పాపము, దోషం కదా. దోషం మీకు తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎదరవాడికి తెలిసిపోతుంది, ఒకప్పుడు ఎదరవాడికి తెలియకపోవచ్చును, కానీ అది పాపము. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పాపము అనే దృష్టిని మనం అర్థం చేసుకోవాలి. పాపశబ్దానికి పురాణ దృష్టి, దార్శనిక దృష్టి అని రెండు ఉంటాయి. ప్రతిదానికి ఉన్నట్టుగానే పాపశబ్దానికి కూడా ఉంటాయి. పురాణ దృష్టిలో పాపము అంటే ఏదో ఉంటుంది, ఎక్కడో చిత్రగుప్తుడు అకౌంట్లో రాసి పెట్టుకుంటాడో, అది ఏమిటో మనకి తెలియదు. మన అంటిపెట్టుకునే ఆ పాపము ఉంటుంది, మన సూక్ష్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది, అదేమిటో మనకి తెలియదు. మనం వెళ్ళి పుష్కరాల్లో స్నానం చేస్తే పోతుంది. దట్ ఈస్ ది పురాణ దృష్టి. దార్శనిక దృష్టి అంటే మీ మనస్సులో ఉండే కాలుష్యములన్నీ కూడా పాపములే, అవే పాపములంటే మీరు వాటిని పోగొట్టుకోగలుగుతారు. అంటే మీరు శుద్ధమైన నిర్మలమైన హృదయమును కలిగి ఉండవలెను. అది ఫండమెంటల్ క్వాలిఫికేషన్. ఎంత నిర్మలమైన హృదయం ఉండాలంటే అమాయకుడని అనుకునేంత నిర్మలమైన హృదయం ఉండాలి. అమాయకుడు అంటే మాయ, మోసము, కపటము, ఎరుగడు అంటే చేతగానివాడని అర్థం కాదు, చేతగానివాడనే పాయింట్ కాదు. సో అలా స్వచ్ఛమైన నిర్మలమైన అద్దము వంటి హృదయమును కలిగి ఉండుట అది అనఘ అంటారు. హే అర్జున, నీ వట్టివాడవు. అది ఆ రకమైన హృదయమును కలిగి ఉండుట అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రైమరీ క్వాలిఫికేషన్. ప్రైమరీ క్వాలిఫికేషన్. తెలుగులో సామెత ఒకటి ఉంది, ఆయన నోట్లో వేలు పెడితే కొరకలేడు అని. ఎందుకు కొరకాలి? కొరకూడదు.
మీరు తీసుకొచ్చిన వేలు నోట్లో పెట్టారనుకో, తీసాయి, నేను నోరు మూసుకోవాలంటే నీ చేతికి దెబ్బ తగులుతుందమ్మా, తీసే వేలు తీసేయని చెప్పి ఆ తర్వాత నోరు మూసుకోవాలి. అలాగే ఉండాలి. పెట్టాడు కదా కోరిక పారాయని కోరిక వేయకూడదు. కాబట్టి సో ఒక సామెత, ఒకే సామెత అలా ఉండాలి. కనుక చాలా జాగ్రత్తగా చాలా శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. అంచేతనే అనఘ అని సంబోధన. ఇంత మంచిగా మనం వర్ణించిన సత్వగుణము కూడా బంధిస్తుంది. బంగారు సంఖ్యల సత్వగుణం, రజోగుణ తమో గుణాలు ఇనప సంఖ్యలు, సత్వగుణం బంగారు సంఖ్యల, అది కూడా బంధిస్తుంది. అక్కడ చిత్రం ఏంటంటే సత్వంలో రెండు వెరైటీలు ఉన్నాయి, శుద్ధ సత్వము మలిన సత్వము అని రెండు ఉన్నాయి, రెండు వెరైటీ. ఇప్పుడు మీకు ఇది ఎలాగంటే, ఇప్పుడు మీకు మజ్జిగ పెరుగు ఇచ్చారనుకో, వేసవి కాలంలో మజ్జిగ ఇచ్చారనుకోండి, మీరు మజ్జిగ తాగితే ఏమవుతుంది, చల్లగా మంచిగా ఉల్లాసంగా ఉంటుంది. సపోజ్ మజ్జిగలో నేను ఫ్లేవర్ ఒకటి కలుపుతా, ఫ్లేవర్స్ అని వస్తాయి, వనీలా ఇలాంటి లేదా క్యారమెల్ ఏదో ఫ్లేవర్ ఒకటి కలుపుతా, కొంచెం దట్టంగా పడేస్తా ఫ్లేవర్, వాడికి ఆ ఫ్లేవర్కి ఎలర్జీ ఉందనుకోండి, వాడు ఆ మజ్జిగ తాగుతాడు, తాగితే ఏమవుతుంది, వాంతి చేసుకుంటాడు. అవడానికి మజ్జిగే, కానీ ఫ్లేవర్ కలిసినందువల్ల మలినమైన మజ్జిగ అయినది. సత్వగుణం అల్లటిది. సత్వగుణము శుద్ధ సత్వము మలిన సత్వము అని ద్విధము. శుద్ధ సత్వము ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది, వేరే మలిన సత్వము సంసారంలో బంధిస్తుంది. ఎలా బంధిస్తుందో చెప్తున్నారు. సుఖ సంగేన బద్ధనాతి. మీకు ఒక రహస్యం చెప్తా, సుఖము గురించి రహస్యం మీరు తెలుసుకోవాలి. వేదాంతం అంటే ఇది సైన్స్ కదా, సైన్స్ ఇది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది పురాణం అనుకుంటారు. సైన్స్ అంటే యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలోనూ అక్కడ చెప్తారు, ఇక్కడ వీళ్ళు పురాణం చెప్తారు, శివానంద ఆశ్రమంలో పురాణం చెప్తారు అని అంటారు. దే డోంట్ నో, సమ్టైమ్స్ ఇది మేబీ రైట్, దే డోంట్ నో. సమ్టైమ్స్ మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే అక్కడ చెప్పి సైన్స్ పాఠం ఏమి ఉండకపోవచ్చు, వాళ్ళందరూ ఏదో ధర్నాలోనో దేంట్లోనో ఉండి ఉండొచ్చు. నాట్ నెసెసరీలీ సైన్స్ పాఠం అని చెప్ప, యూ కెనాట్ సే. వెరాజ్ ఇక్కడ పురాణమే చెప్తారనే మాట కూడా తప్పది, ఇక్కడ ఓ సందర్భంలో సైన్స్ చెప్తారు. ఇప్పుడు చూడండి, మీకు మనస్సు అనేది ఒకటి ఉన్నది, మీకు మనస్సు తెలుస్తూ ఉంటుంది కదా. మీ అనుభవాన్ని నేను విశ్లేషణ చేస్తా, మీకు అందరికీ ఉన్న అనుభవాన్నే నేను అనలైజ్ చేస్తున్నా, మీరు గమనించండి. మీకు సుఖానుభవము ఉన్నది, సుఖాన్ని మీరు ఎరుగుదురు కదా. సుఖానుభవం అంటే ఏమిటి, అసలు అది ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే చూడండి, మీ మనస్సులో ఒక స్థితి, మంచి ఉల్లాసజనకమైన స్థితి మీకు అనుభవానికి వస్తుంది, దానికి సుఖము అని పేరు. ఏమండి, దుఃఖం మీకు అనుభవం ఉన్నది కదా, అంటే మీ మనస్సులో ఒక టెన్షను, ఒక బెంగ, ఒక భయము, ఒక శోకము అనుభవానికి వస్తుంది, దానికి దుఃఖము అని పేరు. అవి అనుభవానికి వచ్చేవి, అవి ఎలా ఉంటాయో నేను వర్ణించడం కుదరదు, వర్ణించనక్కరలేదు, మీకు తెలుస్తూ ఉంటుంది. ఏమండి, ఇప్పుడు అదే మనస్సులో సత్వగుణము ఉన్నది, రజోగుణము ఉన్నది, అదే మనస్సులో, అదే మనస్సులో సుఖము ఉన్నది, దుఃఖము ఉన్నది, అనుభవం సుఖానుభవము దుఃఖానుభవము. ఇప్పుడు ఇది ఎలాగంటే, మీ మనస్సులో సత్వగుణము కొంచెం పెరిగిందనుకోండి, ఇవన్నీ పెరిగి తగ్గుతూ ఉంటాయి, ఈ గుణాలు పెరిగి తగ్గుతాయి. లైక్ వాట్, ఉదాహరణకి మీరు నిద్రలేస్తూనే మీరు కొంచెం బద్ధకంగా ఉంటారు, అది సత్వగుణం, సారీ అది తమో గుణం. ఎప్పుడైనా మీరు అడ్వర్టైజ్మెంట్ చూసారా, ఏమిటో అడ్వర్టైజ్మెంట్ అంటే కాల్గేట్ టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్లో కూడా మంచి గమనించదగ్గ ఉంటాయి, వాడు నిద్రలేస్తాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వాడు నిద్రలేస్తాడు ఇలా సోమరిగా, జాంబీ అంటారు, అంటే నడిచే శవంలాగా అడుగులో అడుగు వేసుకుంటూ అలా కళ్ళు తెరిచేలా పెట్టుకుని వెళ్తాడు. ఈ లోపల చేతిలో టూత్ బ్రష్ ఉంటుంది, ఆ కాల్గేట్ టూత్పేస్ట్ దాని మీద ఇలా పెడతాడు, స్టిల్ జాంబీ. జాంబీ అంటే తెలుసా, స్టిల్ జాంబీ. అలా తీసుకుని నోట్లో పెడతాడు, పెడతాను యాక్టివేట్ అవుతాడు. అదిగో తమో గుణం ఏమైంది, ఇప్పుడు రజోగుణం వచ్చింది. చూసారా, అంతదాకా ఉన్నది మనస్సే తమో గుణం,
ఈ కాల్గేట్ టూత్పేస్ట్ పెట్టేప్పటికీ రజోగుణం వచ్చింది. ఎందుకో తెలిసిన, కాల్గేట్ టూత్పేస్ట్లో పెప్పర్మెంట్ వేస్తాడు వాడు. టూత్పేస్ట్కి పెప్పర్మెంట్ ఎందుకండి? ఇదే నయం, లడ్డు వేసాడు కాదు, పంచదారో లడ్డూయో వేస్తే ఇంకా అధ్వాన్నంగా ఉంటుంది. టూత్పేస్ట్కి పెప్పర్మెంట్ ఎందుకు? టూత్పేస్ట్కి ఏం వేయాలి? ఆ టూత్ని క్లీన్ చేసేటువంటి పదార్థాలు ఏవో ఏడవాలి, కానీ దాంట్లో పెప్పర్మెంట్ ఎందుకు? పెప్పర్మెంట్ మామూలుగా ఇలాంటప్పుడు తినేది అది. ఆ పెప్పర్మెంట్ ఎప్పుడైతే తగు మెంథాల్, పెప్పర్మెంట్ అంటే మెంథాల్ అనే ఒక కెమికల్, అది తగిలేప్పటికీ మీకు టక్ మన యాక్టివిటీ వస్తుంది, అది రజోగుణం. కాబట్టి మనస్సులోనే గుణాలు అలా వాటి పాలంటే వాటి కాంపోజిషను మారిపోతూ ఉంటుంది. మీ మనస్సులో సత్వగుణము మీకు సుఖానుభవం కలిగిన సందర్భంలో సత్వగుణము బాగా ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఉద్రేకము అంటారు. ఉద్రేకం అది టెక్నికల్ వర్డ్. సత్వగుణోద్రేకము అంటే డామినెన్స్ ఆఫ్ సత్వగుణం ఉంటుంది సుఖానుభవంలో. దుఃఖానుభవంలో డామినెన్స్ ఆఫ్ రజోగుణ ఉంటుంది. ఇది మీరు గమనించాలి. కాబట్టి మీకు సుఖము దుఃఖము అనేవి మీ మనస్సులో ఉండే పరిస్థితులను బట్టి, రజోగుణము పెరిగినప్పుడు దుఃఖము, సత్వగుణము పెరిగినప్పుడు సుఖము కలుగుతుంది. ఏమండి, ఈ సుఖ దుఃఖములు వచ్చిపోయేవిగా ఉంటాయి. మీ స్వరూపభూతమైన ఆనందం కాదు, అలా వస్తుంది ఇలా పోతుంది. మీకు నచ్చింది ఏదైనా దొరికిందనుకోండి, మీరు కోరుకున్న వస్తువు దొరికిందనుకోండి, మీరు కోరుకుంటున్నారు అంటే రజోగుణం. కోరిక ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు వెంటనే మనస్సులో ఒక టెన్షన్ బయలుదేరుతుంది, అది రజోగుణం. ఆ కోరికను తీర్చుకోవటానికి మీరు పని చేయాల్సి ఉంటుంది, యు హావ్ టు వర్క్, అదంతా రజోగుణం. కానీ తీరా కోరిక తీరేక రజోగుణం ఎండ్ అయిపోతుంది, మనస్సులో ఒక తృప్తి కలుగుతుంది. కోరిక తీరిందిగా, ఒక తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి సత్వగుణాన్ని పైకి తీసుకొస్తుంది. రజోగుణం తాత్కాలికంగా అణిగిపోయి సత్వగుణం పైకి వస్తుంది. అదే మీకు సుఖానుభవము. ఈ సుఖానుభవం ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ ఇంకో కోరిక పుట్టి వరకు ఉంటుంది. మళ్ళీ ఇంకో కోరిక పుట్టగానే సత్వగుణం పోయి మళ్ళీ రజోగుణం పైకి వచ్చేసింది, మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతారు మీరు. దుఃఖం అంటే టెన్షన్ కూడా దుఃఖమే. లైక్ వాట్ మీకు నేను చెప్తా. ఓ మిత్రుడు, మా మిత్రుడు ఒకడు కొత్త కారు డెలివరీ తీసుకుంటున్నాను, నువ్వు రావాలి అన్నాడు. నేను ఎందుకు లేవా, నీ కారు డెలివరీకి ఎందుకు, నువ్వు నీ పన్ను కానీ అంటే, కాదు నేను నిన్ను డ్రాప్ చేస్తాను రావాలి అంటే, సరే నేను వెళ్ళాల్సిందటే, సరే వెళ్ళాను. కొత్త కారు డెలివరీ తీసుకున్నాడు, నేను ముందు సీట్లో కూర్చున్నాను, ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. హీఈస్ హ్యాపీ, న్యాచురల్లీ హీఈస్ హ్యాపీ, అంటే సత్వగుణం బాగా పైకున్నది. ఆ ప్రిమిసెస్ నుంచి బయటకు వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకుని మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ మధ్యలో డ్రైవ్ చేస్తున్నాడు, ఒక 2 నిమిషాలు అయింది కారు డెలివరీ తీసుకుని. అతను అన్నాడు, ఈ అపోల్స్టరీ అంటారు, అంటే ఆ కారు సీట్లకు ఉన్నటువంటి కవర్స్ అవన్నీ, ఇది అంత బాగులేదు, దీన్ని మనం వెంటనే మార్చేసుకోవాల్సి ఉంటుంది అన్నాడు. అంటే ఏమైంది, అక్కడికి సత్వగుణం పూర్తయిపోయి రజోగుణం వచ్చేసింది. ఆ మాటే చెప్పాను నేను. ఇంకో 2 నిమిషాలు అట్టి పెట్టుకుని ఉండాల్సిందో నువ్వు సత్వగుణాన్ని? ఇంతట్లోకే మళ్ళీ ఒక కోరిక పెట్టుకుని ఆ సత్వగుణాన్ని నువ్వు చెడగొట్టేసి రజోగుణంలోకి పడిపోయావు. చూడు ఇప్పుడు నీ మనస్సు ఎలా ఉందో చూసుకో అంటే చిన్న టెన్షన్ ఉంటుంది ఆ మనస్సులో. ఎందుకంటే ఎలాగా, ఈ కొత్త సీట్లు కవర్లు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో, సరైన ధరకి దొరుకుతాయో దొరకవో, ఇప్పటికే 3 లక్షలు ఖర్చు పెట్టాము, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలో, అయినా తప్పదు కదా, ఇదంతా రజోగుణం. వేరే గుడ్ కార్ నా చేతిలో ఉంది, ఐఎమ్ హ్యాపీ అనేది సత్వగుణం. చూసారా, కాబట్టి సత్వగుణము వచ్చిపోయే సుఖాన్ని మనకు అందజేస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ వచ్చిపోయే సుఖము కావాలి అని అనుకుంటారా అనుకోరా? మరి బంధమైందా లేదా? సుఖసంగేన బద్ధనాతి. మరి ఎవరుకోవాలి, వచ్చిపోయే సుఖాన్ని కోరుకోవడం తప్పు. వచ్చిపోయే సుఖాన్ని కోరుకోవడం తప్పు, ఎందుకంటే మీరు సుఖాన్ని కోరుకుంటారు, వస్తుంది పోతుంది, మళ్ళీ మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడే ఉంటారు, మళ్ళీ ఇంకో సుఖాన్ని వెతుక్కోవాలి. అంటే పరాధీనత అయిపోలేదు, మరి జీవితము బంధము అంటే అలాగే ఉంటుంది. విముక్తి అంటే ఎలా ఉంటుంది? నాకు సుఖము రానోక్కర్లేదు, పోనోక్కర్లేదు,
నా సుఖం నాలోనే ఉన్నది, నా స్వరూపమే అయి ఉన్నది. అలా ఆనందావస్థలో వాడు నిలుచుంటాడు. కాలముతో సంబంధం లేదు, దేశముతో సంబంధం లేదు, పరిస్థితులు, ఘటనలు, క్రియలు, పదార్థములు, వస్తువులు, వ్యక్తులతో సంబంధము లేకుండా వాడు తన స్వరూపంలో, ఆనంద స్వరూపంలో నిలిచి ఉంటాడు. ఈ ప్రపంచమంతా కలిసి కూడా వాడికి ఇవ్వాల్సిన సుఖమేమీ లేదు. వాడి నుంచి ఈ ప్రపంచమంతా తిరగబడినా వాడి నుంచి ఏ సుఖాన్ని అవి తీసివేయలేవు. అటువంటి స్థితిలో ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్. అది ముక్తి, జీవన్ముక్తి. మరి దాంతో పోలిస్తే వచ్చిపోయే సుఖము బంధమా కదా? బంధమే. కాబట్టి ఈ వచ్చిపోయే సుఖరూపముగా ఉన్న సత్వగుణము వీణ్ణి బంధిస్తుంది. దానికే మలిన సత్వము అని పేరు. ఇక ఈ మలిన సత్వాన్ని గురించి ఇంకొంచెం చెప్తున్నా మీకు. లోకంలో జ్ఞానము అంటే క్లారిటీ ఆఫ్ థాట్, అది సత్వగుణాన్ని బట్టి వస్తుంది. క్లారిటీ ఆఫ్ థాట్, ఇప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది అంటే స్పష్టమైన అవగాహన, స్పష్టంగా తెలుస్తూ ఉండాలి. అది క్లారిటీ ఆఫ్ థాట్ అంటే స్పష్టంగా తెలుస్తూ ఉండాలి. మీకు దృష్టాంతం చెప్తా. పన్ను పోటు వచ్చిందనుకోండి, పన్ను పోటు ఎందుకు వస్తుంది? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది. ఏమండి, వీడు అంటాడు పురుగు ఉంది అని చేత పన్ను పోటు వచ్చింది అంటాడు. అంటే వాడిని ఏంటి గోడ కుర్చీ వేయించాలా అక్కర్లేదు? పురుగు ఎక్కడ ఉంటుందండి లోపల? అంటే అంటాడు పురుగు, నేను ఓ పురుగు తీయించాను, మళ్ళీ ఇంకో పురుగు తీయించాలి అంటాడు. ఈ పురుగు తీయించడం అంటే ఏమిటో తెలుసిన? ఆ అమ్మ వస్తుంది, ఆ ఒలిఫెంటా బ్రిడ్జ్ దగ్గర కూర్చుంటుంది ఒక పెద్దమ్మ. ఆవిడ చిన్న బరిణిలో ఈ బియ్య పురుగులు తెచ్చుకొస్తుంది. చిన్న బరిణిలో ఒక డజన్ పురుగుల్ని తెచ్చుకొస్తుంది. బియ్యంలో ఉంటాయి అవి, అవి తెచ్చుకుని వస్తుంది. మూలికలని ఏవో పొల్లలు, వ్రేళ్ళు, ఏవో వ్రేళ్ళు, పిచ్చి వ్రేళ్ళు, ఓ నాలుగు పొల్లలు తీసుకొస్తుంది. అక్కడ కూర్చుంటుంది ఆవిడ. పుప్పి పన్ను నొప్పి ఉన్న వాళ్ళకి పురుగులు తీయబడును అని ఓ బోర్డు పెడుతుంది. ఆవిడ క్లారిటీ ఆఫ్ థాట్ పెర్ఫెక్ట్గా ఉంటుంది ఆవిడికి. ఆవిడికి సత్వగుణం, ఆవిడది రజోగుణం అనుకున్నారు మీరు. ఆవిడికి తెలుస్తూ ఉంటుంది ఆవిడికి ఈ పురుగులు బియ్య పురుగులని, ఈ మేలుకు ఈ వెరేటోటి తీసే పురుగులు ఏమి ఉండవని అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆవిడకి. కానీ ఆవిడికి అది షీ, దట్ ఈస్ హర్ లైవ్లీహుడ్. సో వీడు వెళ్తాడు పుప్పి పన్ను పుట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్తాడు. ఆవిడ ఏం చేస్తుందంటే కూర్చోబెడుతుంది, కూర్చోబెట్టి తలపైకి ఎత్తమంటుంది. ఇలా తలపైకి ఎత్తుతాడు, తేరమంటు తెరుస్తాడు. ఈ ఎక్కడ నొప్పటి చూపిస్తాడు, తెలుస్తూ ఉంటుంది ఏ పన్ను. అక్కడ ఇలా ఇలాగా కెలుకుతుంది ఆ వేలుతోటి, వేరుతో కెలికి అని పురుగు వేస్తుంది. ఇదిగో పురుగు వచ్చిందని పురుగు వేస్తుంది. ఒక్కో పురుగుకి 50 రూపాయలు తీసుకుంటుంది. వీడు వెళ్ళి 2 పురుగులు తీయించుకొస్తాడు. నొప్పి తగ్గిపోతుంది వీడికి. మరి ఎందుకు తగ్గదు? 2 పురుగులు తీసాక నొప్పి తగ్గదా? మరి తగ్గుతుంది. ఇంటికి వచ్చిన ఒక అరగంట దాకా తగ్గి తర్వాత మళ్ళీ అందుకుంటుంది. దీన్ని ఫెయిత్ హీలింగ్ అంటారు. అంటే పురుగులు పోయాయి కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా నొప్పి ఉండదు అని వాడు బలంగా నమ్ముతాడు. అప్పుడు అందుకోసం నొప్పి తగ్గుతుంది, తగ్గినట్టు అనిపిస్తుంది మైండ్ అండ్ బాడీ. ఇంటికి వచ్చి మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది. ఏమండి ఇప్పుడే పురుగులు తీయించుకొచ్చారు, మళ్ళీ నొప్పి అంటారా? ఏమిటో నా భార్యకి ఒక్కలేస్తుంది. ఆహా మౌన్ కదా, పురుగులు తీయించుకున్నా కదా, ఇంక నొప్పి ఉండకూడదు అని మళ్ళీ అనుకుంటే తగ్గినట్టు అనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? దీన్ని మూర్ఖత్వం అంటారా, క్లారిటీ ఆఫ్ థాట్ అంటారా? మూర్ఖత్వం. కాబట్టి మీకు మూర్ఖత్వానికి దృష్టాంతం చెప్పాను. కుడ్ యు గెట్ ది వాట్ ఐఎమ్ సేయింగ్? నేను మీకేం స్టోరీ చెప్పట్లేదు. మూర్ఖత్వం అనే దానికి దృష్టాంతం చెప్తున్నా. క్లారిటీ ఆఫ్ థాట్ ఎలా ఉంటుంది? పురుగు ఏమిటండి, వాట్ ఆర్ యూ టాకింగ్? పురుగులేదు ఏమీ లేదు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంది. యూ గో టు ది డెంటిస్ట్, వాడు రూట్ కెనాల్ చేసి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తీసేస్తాడు. తీసేస్తే మీ టూత్ మళ్ళీ బాగుపడుతుంది. యూ షుడ్ థింక్ ప్రాపర్లీ. దిమాగ్తో హోనా చాహియే, ఉండాలక్కర్లేదా? దిమాగ్ ఉండాలక్కర్లేదా? దిమాగ్ అని అంటారు, దమాగ్ అని కూడా అంటారు అప్పుడప్పుడు. దమాగ్ హోనా భయ్, దట్ ఈస్ కాల్డ్ క్లారిటీ ఆఫ్ థాట్, సత్వగుణము. ఈ సత్వగుణం మూలంగా టెక్నాలజీ, సైన్స్, ఫైనాన్స్, తర్వాత లాయర్స్ ఉంటారు, లా, అదంతా సత్వగుణము యొక్క మహిమ. అదంతా కూడా దాంట్లో వాళ్ళు పాండిత్యం సంపాదిస్తారు.
ఒకడు ఆ సత్వగుణము యొక్క బలంతో లాలో మంచి సమర్థత సంపాదించి కోర్టుకు వెళ్ళి నల్లని కోటు ధరించి, లాయర్లు నల్లని కోట్లు ధరిస్తారు, ఎందుకని నలుపు అసత్యానికి చిహ్నము కాబట్టి నల్లని కోటు ధరించి ఆ జడ్జి గారి ముందు బొమ్మిని తిమ్మిగాను తిమ్మిని బొమ్మిగాను ప్రజెంట్ చేసి గంటకి 10,000 రూపాయల చొప్పున వసూలు చేసుకుంటాడు. ఈ బొమ్మిని తిమ్మిని తిమ్మిని బొమ్మిగా చేయడం ఇదంతా సత్వగుణమే, ఎందుకంటే ఆయనకి తెలుస్తూ ఉంటుంది, ఆయనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కోర్టులో కేసు వాదించాడు ఒకడు, డెడ్ బాడీ అక్కడ ఒక ఆమె మర్డర్ అయినది, భర్త మీద కేసు వచ్చింది, డెడ్ బాడీ దొరకలేదు, దే కుడ్ నాట్ లొకేట్ ది డెడ్ బాడీ, దేర్ ఫార్ ఇతను కేసు బాగా బలంగా వాదించితే కేసు కొట్టేస్తారు. బయటకు వచ్చిన తర్వాత అడుగుతాడు, ఎక్కడ పెట్టేవు డెడ్ బాడీ అని అడుగుతాడు లాయర్ వీడిని. అంటే అర్థం ఏంటి, లాయర్కి అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. దట్ ఈస్ సత్వగుణ. ఏమండి జడ్జి గారు ఆయన పప్పులో కాలు వేశాడు, ఆయన జడ్జి కేసు కొట్టేశాడు, ఆయనకు అర్థం కాలేదు వీడే మద్దతు చేసేయడం సంగతి తెలియక కొట్టేశాడు. అంటే ఎవిడెన్స్ లేక కొట్టేశాడు ఆయన. ఆయనది సత్వగుణమే, జడ్జి గారిది సత్వగుణమే, ఈ లాయర్ది సత్వగుణమే, ఎందుకంటే వీడికి తెలుస్తూ ఉంటుందన్నీ. కానీ లాయర్కి ఉన్న సత్వగుణాన్ని ఏమంటారు, శుద్ధ సత్వం అంటారా మలిన సత్వం అంటారా? మలిన సత్వము. అర్థమైంది కదండి, మలిన సత్వము బంధిస్తుంది. ఏమంటే లాయర్లు ఎవరైనా ఉంటే మరోలా అనుకోకండి, నేను మీ గురించి అంటలేదు, లాయర్లలో నేను చెప్పిన టైప్ ఆఫ్ లాయర్ గురించి మాట్లాడుతున్నాను నేను, దట్ కైండ్ ఆఫ్ లాయర్. ఓ డాక్టర్ గారు ఉన్నారు, పోయిన లాయర్ పక్కన పెట్టండి, డాక్టర్ గారండి, ఆయన కొడుకుని MBBS చదివించి నర్సింగ్ హోమ్ తను నడిపించేటువంటి నర్సింగ్ హోమ్లో తనకు అసిస్టెంట్ కింద పెట్టుకున్నాడు. ఒక కేసు ఉంది ఆ ఊళ్ళో, సేట్జీ ఒక ఆయన ఉన్నారు, ఆయనకి ఏదో వ్యాధి, ఏదో ఉబ్బసం వ్యాధో ఏదో ఉంది. ఆయన గత 3 ఏళ్ళ నుంచి ఈ డాక్టర్ గారు మందు ఇస్తున్నారు, 5 ఏళ్ళ నుంచి ఆ ఉబ్బసం తగ్గుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈ కొడుకు వచ్చి ఇరే వెళ్ళి ఆయనకి పరీక్ష చేసి మందు ఇచ్చిరమ్మని పంపిస్తాడు, ఇతను వెళ్ళి మందు ఇస్తాడు, వెంటనే పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు ఒక 2 రోజుల్లో వచ్చి నా ఉపశమనం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేసి ఆ సేట్జీ చాలా సంతోషించి ఫీజు ఇచ్చి వెళ్ళిపోతాడు. అంటే అప్పుడు కొడుకుని పిలుస్తాడు, ఎరా నువ్వేం మందు ఇచ్చావురా అని అడుగుతాడు. నాన్నగారు మీరు గత 5 ఏళ్ళ నుంచి మందు ఇస్తున్న హిస్టరీ అంతా చూశాను, అది సరైన మందు కాదు, ఇది దిస్ ఈజ్ ది రైట్ మెడిసిన్, అంచేత ఇది ఇచ్చాను తగ్గిపోయిందని. ఆహా అలాగా, ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవనుకుంటున్నావా, నిన్ను MBBS ఆయన ఒక్క కేసు మీద నేను MBBS చదివించా, ఆయన ఉపశాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఆ ఫీజుతో నిన్ను MBBS చదివించా, నువ్వు నాకు వచ్చి నాకు పాఠం చెప్పు, తాతకి దగ్గులు నేర్పుతున్నావు, ఆ మందు ఇస్తే తగ్గుతుందని నాకు తెలుసు, నువ్వు వచ్చి కేసు ఒక చక్కటి కేసుని నువ్వేమో చెడగొట్టి పెట్టావు అని చెప్పాడు ఆయన. అంటే వీడన్నాడు, సారీ నాన్నగారు నేను పొరపాటు చేశాను, నాకు ముందు చెప్పు ఉండాల్సింది కదా, అంటే చెప్దాం అనుకున్నాను కానీ నాకు చెప్పకుండా నువ్వు ముందు పరిగెత్తుకు వెళ్ళావు కదా నువ్వు అని అన్నాడు. చూడండి, ఇద్దరికీ కూడా చక్కటి క్లారిటీ ఆఫ్ థాట్, వెరీ క్లియర్, అవునా? దాన్ని ఏమంటారంటే మలిన సత్వము అంటారు, అది బంధిస్తుంది. నేను ఇంకొకటి చెప్తా చూడండి, మీరు భగవానుణ్ణి పూజిస్తున్నారా, భగవంతుని ఎడల మీకు భక్తి కలదు, ఆ భక్తుడు ఎక్కడున్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. మీ హృదయంలో ఓ భక్తుడు ఉన్నాడా? ఉన్నాడు. మీరు ఆ భక్తుడు పూజించే భగవంతుడు ఎక్కడున్నాడు, మీ హృదయంలో ఉన్నాడా బయట ఉన్నాడా? మీ హృదయంలో ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ క్లారిటీ ఆఫ్ థాట్. నేను పూజించే భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడా? ఉన్నాడు, వైకుంఠంలోనూ ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, తిరుపతిలోనూ ఉన్నాడు. కానీ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆల్ దాట్, నా హృదయమునందు ఉన్నాడు. ఆర్ యూ షూర్? ఎస్ ఎస్ ఐఎమ్ షూర్, ఐఎమ్ వెరీ షూర్. క్లారిటీ ఆఫ్ థాట్. తర్వాత చూడండి, మీ హృదయంలో ఉన్న భక్తుడు, మీ హృదయంలో ఉన్న భగవంతుడు కంప్లీట్లీ డిఫరెంట్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? హౌ కెన్ ఇట్ బి? ఏమండి, హృదయంలో చేతనుడుగా ఉన్న భక్తుడు, చేతనుడుగా ఉన్న భగవంతుడు, భగవంతుడు లేని భక్తుడు ఉండగలడా? ఉండలేడు. భక్తుడు లేని భగవంతుడు ఉంటాడా? ఉండడు. భక్తుడు లేని భగవంతుడు ఉండడు, భగవంతుడు లేని భక్తుడు ఉండడు.
కాబట్టి చూడండి, ఆ భక్తుడికి భగవంతుడికి ఎంత అవినాభావ సంబంధం ఉందో చూడండి. అవినాభావ సంబంధం అంటే ఇది వినా అది లేదు, దాన్ని అవినాభావ సంబంధము అంటారు. కాబట్టి భక్తుడు వినా భగవంతుడు లేడు, భగవంతుడు వినా భక్తుడు లేడు. అంటే ఆ భక్తుడు భగవంతుడు ఒకే హృదయంలో ఉన్నారు. అంటే ఏమంటే ఒకే హృదయంలో ఉన్న భక్తుడు భగవంతుడు, విడదీయ శక్యము కాని భక్తుడు భగవంతుడు ఒకే హృదయంలో ఉన్నారంటే ఏదో కొంత మేరకు ఏకత్వం ఉన్నట్టా లేనట్ట ఉంది. అది అర్థం చేసుకోకుండా భక్తుడు వేరు భగవంతుడు వేరు అని వాదించేవాడు మూర్ఖుడవునా కదా. దట్ ఈస్ క్లారిటీ ఆఫ్ థాట్, వెరీ క్లియర్. ఇది సత్వగుణం. ఈ సత్వగుణం ఏం చేస్తుంది? మిమ్మల్ని సంసార బంధం నుంచి విముక్తుల్ని చేస్తుంది. కాబట్టి దీనికి శుద్ధ సత్వము అని పేరు. రెండో పాదంలో చెప్పేటువంటి సత్వము మలిన సత్వము. సుఖ సంగేన బద్ధనాతి, వచ్చిపోయే సుఖముల వెంట పరుగులు తీసి ఇట్లా చేసి బంధిస్తుంది. ఎందుకంటే సుఖము సత్వగుణము, సుఖము సత్వము. మీరు ఇవన్నీ బాగా పట్టుకోవాలి, ఉపయోగపడుతుందని నేను అలా హెచ్చరిక చేస్తూ ఉంటా. సుఖము సత్వము, సుఖముల వెనక తీసే పరుగులు రజస్సు. నిషా నుండి వచ్చి నిషా నుండి సుఖాన్ని కోరుకుంటే అది తమస్సు. సుఖము సత్వము. కాబట్టి మీరు ప్రపంచం వెనకాల పరుగులు తీసి సుఖం సంపాదించాలని ప్రయత్నం చేస్తే మీకు ఆ సత్వమే రజస్సులోకి తరిమి మిమ్మల్ని బంధిస్తుంది. నిషా నుండి సుఖాన్ని కోరిట్లా చేసిందంటే అదే సత్వమే తమస్సు అయ్యి బంధిస్తోంది. ఆత్మస్వరూపం నుండి నేను ఆనందాన్ని పొందాలి అనుకుంటే సత్వమే గుణాతీత స్థితికి తీసుకుపోయి వాణ్ణి విముక్తుణ్ణి చేస్తుంది. కాబట్టి సత్వమే రజస్సులోకి తమస్సులోకి డీజెనరేట్ అయితే దాన్ని మలిన సత్వము అంటారు. అదే సత్వము గుణాతీత స్థితికి తీసుకుపోతే దాన్ని శుద్ధ సత్వము అంటారు. ఇప్పుడు మలిన సత్వాన్ని గురించి రెండో పాదంలో చెప్తున్నాడు, పై పాదంలో శుద్ధ సత్వాన్ని గురించి చెప్పినాడు. నిర్మలం ప్రకాశకం అనామయం, దట్ ఈస్ కామన్. ఇది ప్రకాశకం ఈజ్ కామన్ ఫర్ శుద్ధ సత్వ అండ్ మలిన సత్వ. నిర్మల అండ్ అనామయ ఈజ్ శుద్ధ సత్వ. బధ్నాతి మలిన సత్వము, సుఖ సంగేన బధ్నాతి. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. నిర్మలత్వాత్ స్ఫటికమణిరివ ప్రకాశకం. సో సత్వగుణము నిర్మలము. ఎంత నిర్మలము అంటే ఒక స్ఫటికాన్ని అక్కడ పెడితే చుట్టూ ఉండే సూర్యకాంతిని అది విరజిమ్మి, ఇటు అటు విరజిమ్మి అంతా ప్రకాశం ఉండేట్లా చేస్తుంది స్ఫటికము. అంటే స్వచ్ఛమైన అద్దాన్ని పెట్టారనుకోండి, అద్దం స్వచ్ఛమైన అద్దం పెట్టారనుకోండి, బయట ఉన్న కాంతంతా లోపలికి వచ్చి మీకు మంచి వెలుతురు ఉండేట్లా చేస్తుంది. సో అలాంటిది ఈ సత్వగుణము. కాబట్టి ప్రకాశకం అంటే ఆ జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది, జ్ఞానమనే వెలుగు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్స్ అవి కూడా క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. లేకపోతే ఒకడికి ఒక ఆయన 5 లక్షల రూపాయలు బహుమానం ఇచ్చాడు, 5 లక్షలు బహుమానం. కట్ట, ఒక కట్ట, రెండో కట్ట, మూడోది, నాలుగోది, 5 కట్టలు, 1000 రూపాయల కట్టలు, 5 ఇచ్చి బహుమతి, పెళ్ళికి బహుమతిగా ఇచ్చాడు. బహుమతిగా ఇస్తే వీడి నాన్న జాగ్రత్తగా దాచుకోమని చెప్పాడు. సరే అన్నాడు వీడు, ఈ బ్రహ్మచారి వీడు ఈ పెళ్లి కొడుకు, వీడు దాచుకున్నాడు. తర్వాత 4 ఏళ్ల తర్వాత వాకపు చేశారు ఎవళ్ళు, రా ఆయన మీకు 5 లక్షలు బహుమతి ఇచ్చారు కదా దాచుకున్నావా అని, భద్రంగా దాచుకున్నాను అని చెప్పాడు. ఎక్కడ దాచుకున్నావు అంటే బీరువాలో దాచుకున్నానని చెప్పాడు. దాచుకోవడం అంటే అదే, బీరువాలో దాచుకోవడం కాదురా దాచుకోవడం అంటే, దాచుకోవడం అంటే ఇందిరా వికాసపత్రాలు కొనుక్కోవడం దాచుకోవడం. ఆ రోజుల్లో 5 ఏళ్లకి డబ్బులు అయ్యేది ఇందిరా వికాసపత్రం, ఇన్ దోస్ డేస్. వీడు 4 ఏళ్ళు బీరువాలో దాచిపెట్టాడు, ఆ కాగితాలు కొంచెం పడేయి, అప్పటికప్పుడు వెళ్ళి పోయి పోస్ట్ ఆఫీస్లో పడేసిరా దాచుకోవడం అంటే. అంటే అది అర్థం ఏంటి? వాడికి ఆ మాత్రం క్లారిటీ ఆఫ్ థాట్ కూడా లేదు ఆ కుర్రాడికి, గమనించారా? కాబట్టి సంసారంలో బాగా అభివృద్ధికి రావాలన్నా కూడా, డబ్బు బాగా మూట కట్టాలన్నా కూడా క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, దానికి కూడా సత్వగుణం ఉండాలి.
దానికి కూడా బంధానికి కూడా సత్వగుణం ఉండాలి. ఎనీవే అది మలిన సత్వము. సో ప్రకాశకం అక్కడ కూడా మీకు జ్ఞాన ప్రకాశం అవసరమే. తర్వాత అనామయం నిరుపద్రవం సత్వం, అది ఉపద్రవములు ఉండవు సత్వంలో. సత్వంలో ఉపద్రవములు ఉండవు. ఇప్పుడు సాత్విక భోజనం చేశారనుకోండి, హాయిగా ఉంటుంది. చక్కటి కమ్మని కూర పప్పు పెరుగు వేసుకుని తిన్నారనుకోండి, హాయిగా ఉంటుంది. ఉపద్రవం ఉండదు. ఉపద్రవం అంటే కడుపులో ఏదో తిప్పేస్తున్నట్టుగా ఉండదు. ఉపద్రవం ఉన్న భోజనం ఎలా ఉంటుంది? పుల్లటి పెరుగు, నాలిక చిల్లు పడిపోవాలంతే. టహ్ అంటారు కదా నాలిక, అలా చిల్లు పడాలి. పుల్లటి పెరుగు, కారం, మిరపకాయ బజ్జీ, తర్వాత బిర్యానీ, కారం బిర్యానీ, ఆయిలీ బిర్యానీ. కడుపు నిండా భోజనం చేశారనుకోండి, కడుపులో ఎలా ఉంటుంది? ఏదో కష్టంగా ఉంటుంది. దాన్ని ఉపద్రవం అంటారు. కాబట్టి రజోగుణాత్మకమైన తిండి ఉపద్రవాన్ని కలిగిస్తుంది, సాత్వికమైన భోజనము ఉపద్రవమును కలిగించదు. భోజనం దృష్టాంతం. అలాగే మిగతావి కూడాను, యాక్షన్స్ కూడా అంతే. మీరు సాత్వికమైన క్రియ చేశారనుకోండి, మీకు ఉపద్రవం ఉండదు. రాజసమైన క్రియ చేశారంటే అంతా ఉపద్రవమే. కాబట్టి నిరుపద్రవం. ఉపద్రవము అంటే తెలుసు కదండి, అంటే కెలమిటీ అని అర్థం. తత్ నిబధ్నాతి. సో అట్టి సత్వగుణము కూడా బంధిస్తుంది, చెప్పాలి బంధిస్తుంది. ఎందుకు బంధిస్తుందంటే, అంటే అలా ఎందుకు చెప్తున్నారంటే, బీ అలర్ట్, సావధానంగా ఉండాలి. మీరు సావధానంగా ఉంటే అది మీరు ఆ బంధం నుంచి మీరు విముక్తులు అవ్వగలుగుతారు. లేకపోతే మీరు కనుక సావధానంగా లేరనుకోండి, అలర్ట్గా లేరనుకోండి, అంటే మీరు క్లారిటీ ఆఫ్ థింకింగ్ దెబ్బతింటుంది, అప్పుడు బంధించేస్తుంది. బీ అలర్ట్. ఎందుకంటే సత్వగుణం ఏం చేస్తుందంటే అండర్స్టాండింగ్ పవర్ని కలిగిస్తుంది, పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. తర్వాత సత్వగుణము గలవాడు చేసే పనులు కూడా చాలా స్కిల్ఫుల్గా చేస్తాడు, మంచిగా చేస్తాడు. సో ఆ స్కిల్, ఆ అండర్స్టాండింగ్, అవన్నీ మీరు కనుక అజాగ్రత్తగా ఉన్నట్లయితే అవన్నీ కూడా మిమ్మల్ని సంసారంలోకి పట్టుకెళ్ళిపోతాయి. ఆ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, స్కిల్, అవి వీడిని సంసారిగా తీర్చిదిద్దుతాయి. సత్వగుణము పాండిత్యాన్ని కలిగిస్తుంది. సో పాండిత్యం అంటే సత్వగుణాన్ని బట్టి వస్తుంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సంస్కృతిలో వ్యాకరణము, ఇవన్నీ కూడా సత్వగుణం ఉంటే కనుక రాదు. అది క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. ఊరికే అన్నిటికీ కన్ఫ్యూజ్ అయ్యి దీన్ని దానికి దానికి దీనికి ముడిపెట్టుకునేవాడికి వాడు వ్యాకరణానికి పనికిరాడు. హీ కెనాట్. అలాగే మ్యాథమెటిక్స్, మంచి క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. సో ఒకడు మంచి సత్వగుణము కలిగి మంచి పాండిత్యాన్ని సంపాదించాడు, వ్యాకరణ పండితుడు లేకపోతే మ్యాథమెటిక్స్లో పండితుడు, వాడికి కొండంత అహంకారం ఉందనుకోండి, అంటే ఈ సత్వగుణం ఏం చేసిందనమాట, బంధించింది. అలా కాకుండా మంచి పండితుడు, మీరు చక్కగా అడిగి తెలుసుకోవచ్చు, కానీ వినయంగా ఉన్నాడనుకోండి, అప్పుడు సత్వగుణము అది శుద్ధ సత్వము. ఎర్ఫోన్ సత్వగుణము ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అట్ ది సేమ్ టైం కత్తికి పదును రెండు వైపులా ఉందనే సామెత ఉంది, ఒక కత్తికి రెండు వైపులా పదును ఉంది. ఈ సత్వగుణం అలాంటిది, అది మీరు అజాగ్రత్తగా ఉంటే అది మిమ్మల్ని సంసారంలో పడేస్తుంది తీసుకెళ్ళి. జాగ్రత్తగా అలర్ట్గా ఉన్నట్లయితే అదే సత్వగుణము మిమ్మల్ని గుణాతీత స్థితికి తీసుకువెళ్తుంది. నిచ్చెన, నిచ్చెనతో పైకైనా వెళ్ళొచ్చు, కిందకైనా రావచ్చు. అలాగా కథం అంటే సత్వగుణము ఎలా బంధిస్తుంది అంటే సుఖసంగేన, సుఖసంగేన బంధనాతి. సుఖము సత్వగుణం, సత్వగుణ కార్యము సుఖము. ఆ సుఖం నాకు మళ్ళీ మళ్ళీ కావాలి అని కోరుకుంటాడు, దాన్ని సుఖసంగము అంటారు, దాన్ని బంధనాతి. ఇప్పుడు మీకు ఏదైనా చక్కటి డిష్ ఇచ్చారనుకోండి, అది మీరు నోట్లో వేసుకుంటారు, మంచిగా ఉంది, హాయిగా బాగుంది, గాడ్ బ్లెస్ యూ అని బాగుంది, అది తినేస్తారు, మంచిగా అనిపిస్తుంది. అదంతా సత్వగుణం, సుఖానుభవము సత్వగుణం. మీ దాన్ని మీరు వెళ్ళిపోతారు, అంటే మిమ్మల్ని ఆ సత్వము బంధించలేదు. అలా కాకుండా
బంధించే పద్ధతి అలా చెప్తాను. ఏమంటే మీరు ఆ డిష్ వడ్డించారు, అది ఎక్కడి నుంచి తెప్పించారు అంటే అది కోయంబత్తూరు కృష్ణా స్వీట్స్ నుంచి వచ్చింది. ఓహో అలాగా, ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఎరా ఎప్పుడు వస్తున్నావు నువ్వు కోయంబత్తూరు నుంచి, ఎల్లుండి వస్తున్నావు, వచ్చేప్పుడు ఆ కృష్ణా స్వీట్స్లో అది పట్టుకురా, మర్చిపోకు సుమా, మర్చిపోయామంటే తంతా పట్టుకున్నాయి. అంటే అది ఏం చేసింది, బంధించింది. చూసారా, సుఖ సంగేన, సుఖం బంధించదు, సుఖమునందలి సంగము, సంగము అంటే అటాచ్మెంట్, దానికి అతుక్కుపోవడం. మళ్ళీ మళ్ళీ ఆ సుఖం నాకు రావాలి, ఓ పదార్థం వల్ల కలిగిన సుఖమైతే మళ్ళీ మళ్ళీ ఆ సుఖం నాకు రావాలి. ఎవడైనా ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తే, మీకు సుఖం అనుభవం వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రావాలి అంటే మరి బంధమే కదా. ఆ వ్యక్తి ఖాళీ లేకపోవచ్చు, ఖాళీ లేకపోతే మీరు ఫోన్ చేసి ఎవడి మధ్యన రావట్లేదు, నేనే రావాలా మీ ఇంటికి, మీరు మా ఇంటికి రారా ఏమి అని నిష్ఠూరాలు మాట్లాడారనుకోండి, అంటే మీరు బంధంలో ఉన్నారని అర్థం. సుఖసంగేన బద్ధనాతి సుఖీ అహం ఇతి విషయభూతస్య సుఖస్య విషయిణి ఆత్మని సంశ్లేషాపాదనం మృషా ఏవ సుఖే సంజనం ఇతి. అది ఇప్పుడు మీకు మనస్సులో కలిగిన ఒకనొక అనుభవానికి సుఖము అని పేరు, మీకు తెలుస్తూ ఉంటుంది అది. కాబట్టి ముందే నేను మీకు మనవి చేశాను, మనస్సు యొక్క ఒకనొక స్థితికి సుఖము అని పేరు, అది మీకు తెలుస్తూ ఉంటుంది అంటే మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. అనుభవానికి వస్తుంది అంటే అది మీ స్వరూపం అవుతుందా, మీ చేత తెలియబడేది కనుక అనాత్మ అవుతుందా, అనాత్మ అవుతుంది, అనాత్మ సుఖం అవుతుంది. అది అనుభవానికి వస్తుంది కదా. ఇప్పుడు లడ్డూ తింటే సుఖం అనిపించింది అనుకోండి, అది ఫిజికల్ ఆబ్జెక్ట్ నోట్లో వేసుకోవటం మూలంగా ఒక సెన్సేషన్ నిర్మాణం అవుతుంది, ఆ సెన్సేషన్ ప్లెజెంట్ సెన్సేషన్, దాంతో మనస్సులో ప్లెషర్ నిర్మాణం అవుతుంది. ఎంతసేపు ఉంటుంది, ఓ 2-3 నిమిషాలు ఉంటుంది. దాని మీద మీరు దానితో మీరు ఐడెంటిఫై అవుతారు, ఏమని, ఇది నా సుఖము, ఇది నా లడ్డు, ఇది నా సుఖం, ఇది నా లడ్డు అని జాగ్రత్తగా సంచిలో పెట్టుకోవడం, అది నోట్లో వేసుకోవడం, ఉన్న చుట్టుపక్కల ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళి నడిచేదాకా ఆగి అప్పుడు నోట్లో వేసుకోవడం. ఎందుకంటే ఆ లడ్డూని నేను తినాలి, నా లడ్డు నేను తినాలి, అది తిని ఓ బాగుంది సుఖము, ఇలాంటి సుఖం 2 రోజులకోసారి వస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. నాది ఆత్మస్వరూపంతో సంబంధము లేని దాని యందు మమకారము, తర్వాత నాలుకతో మీద ఏర్పడినటువంటి సెన్సేషను అది అనుభవం, ఈ అనుభవము మీ స్వరూపం కాదది, అది మీకు అనుభవానికి వచ్చింది అంటే మీకంటే ఇతరము, మీరు అనుభూతి స్వరూపులు. దేని ఏ తెలివిలో అనుభవము కలిగినదో ఆ తెలివి మీ స్వరూపము, అనుభూయమానము అంటే అనుభవింపబడేది మీ స్వరూపం కాదు, కానీ మీరు దాని యందు అహం మమ అనే తాదాత్మ్యాన్ని పొందుట, అది అటాచ్మెంట్. ఏదో చిన్న మానసికమైన స్థితి సుఖము, ఆ సుఖముతో వీడికి సంశ్లేషణ ఏర్పడుతుంది. అనాత్మభూతమైన సుఖముతో మనస్సు అనాత్మ, మీరు మీ మనస్సు కాదు, మీ మనస్సులో వచ్చే స్థితిగతులను తెలుసుకుంటూ ఉండే చైతన్య స్వరూపులు మీరు, మనస్సునలా సాక్షిగా చూస్తూ ఉండాలి, మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెందకూడదు. కానీ మీరేం చేస్తారు, ఆ మనస్సులో ఉండే సుఖాన్ని చూసి అనుభవానికి రాగానే అహం సుఖీ అని మీరు అంటారు. అహం సుఖీ అనకూడదు, మనస్సులో సుఖానుభూతి ఉన్నది సాక్షిగా చూడాలి. ఈ సుఖానుభూతి పోయి దుఃఖానుభూతి రావడానికి ఎంతో టైం పట్టదు కూడా, అప్పుడు కూడా సాక్షిగా చూడాలి. కాబట్టి సుఖము ఉన్నది, వచ్చింది పోతుంది, పోయింది, ఇప్పుడు దుఃఖము వచ్చింది కొద్దిసేపు ఉంది ఇది కూడా పోతుంది, అలా సాక్షిగా చూడాలి. కాబట్టి సుఖము దుఃఖముతోటి మీరు సంశ్లేషము, సంశ్లేషం అంటే ఏమిటి, గెటింగ్ స్టక్, దాంతో స్టక్ అవ్వడం, దాన్ని అది బంధము. సో చూడండి, సత్వగుణము లీడింగ్ టు సుఖ, మీరు అజ్ఞానం చేత ఆ సుఖంతో సంశ్లేషాన్ని పొందినట్లయితే ఆ సత్వగుణమే మిమ్మల్ని బంధించింది.
అయితే సత్వగుణము సుఖానుభవాన్ని కలిగించింది, అది మంచి విషయం. సత్వము సుఖాన్ని కలిగించింది, అది సత్వగుణ కార్యము సుఖము. అయితే సత్వగుణ కార్యమేమిటి? ఆత్మజ్ఞానం. సత్వగుణం వల్ల ఆత్మజ్ఞానమునకు దారితీస్తుంది, అది శుద్ధ సత్వం. సత్వగుణం వల్ల కలిగే ఇంద్రియ భోగరూపమైన సుఖము మలిన సత్వం. కాబట్టి అవిద్య అంటే అనాత్మను ఆత్మగా స్వీకరించే అవిద్య, అది పోలేదు, అది అలాగే ఉంది. కానీ సత్వగుణము యొక్క ఉద్రేకము వలన సుఖానుభవం అయితే కలిగినది. కాబట్టి వీడికి అవిద్య పోలేదు కనుక సత్వగుణ కార్యమైనటువంటి సుఖమునందు, సుఖానుభూతి యందు ఇది నాది, ఇది నేను అనే సంశ్లేషము, ఐడెంటిఫికేషన్ జరుగుతోంది. అది అవిద్య. సా ఏషా అవిద్య. ఇగో అవిద్య అంటే ఇదే. అవిద్యయే పాపము. మీకు క్రిస్టియన్ మిథాలజీ కాదు మిస్టిసిజంలో ఒరిజినల్ సిన్ అంటారు, అదే అవిద్య. దేన్ని వేదాంతులు అవిద్య అంటారో క్రిస్టియన్ మిస్టిసిజంలో దాన్నే ఒరిజినల్ సిన్ అంటారు. క్రిస్టియన్ రిలిజియన్లో కాదు, రిలిజియన్లో మనం పాపం అన్నట్టుగానే వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, సిన్ను రక్తంతో కడగడం ఏదో అంటారు, సంథింగ్ సిల్లీ. వెరాజ్ ఒరిజినల్ సిన్ అంటే అవిద్య. కాబట్టి సత్వగుణము యొక్క కార్యమైన సుఖమునందు ఆ ఒరిజినల్ సిన్ అంటే అనాత్మను ఆత్మగా ఐడెంటిఫై అయ్యేటువంటి ఆ మిస్టేక్, అవిద్య ఉన్నది కనుక సత్వగుణ కార్యము ఉన్నప్పటికీ వీడికి బంధము తప్పుటలేదు. అంటే సత్వగుణము దాని కార్యము దే ఆర్ డిజైరబుల్, కానీ దాంట్లో అవిద్య అనే దోషం కలిసింది కాబట్టి దానికి మలిన సత్వము అని పేరు పెట్టారు. ఈ మలిన సత్వం ఎలాంటిదంటే ఇది 14 క్యారెట్ బంగారం లాంటిది. 24 క్యారెట్ బంగారం ఉండాలి, కానీ 14 క్యారెట్ 10 క్యారెట్ అంటే అది ఏం చెప్పమంటారు అంటే బరువు పెరుగుతుంది. ఇప్పుడు 24 క్యారెట్ 10 తులాలు బంగారం తీసుకుని దాన్ని 14 క్యారెట్ చేశారనుకోండి, ఎంత బరువు ఉంటుంది? 20 తులాలు ఉంటుంది. ఇప్పుడు అది బరువు పెరుగుతుంది కానీ విలువ తగ్గిపోతుంది. నిన్న చెప్పినట్టున్నాను అది. ఇట్స్ ఓకే. నహి విషయధర్మో విషయిణో భవతి. ఏమంటే సుఖము అనుభవానికి వచ్చింది. ఎవరికి వచ్చింది? నాకే అనుభవానికి వచ్చింది సుఖము, కాబట్టి నేను సుఖీ అంటే అది కూడా తప్పే. అంటే తప్పే, అది కూడా తప్పే. ఎందుకని? సుఖము అన్నది వచ్చిపోయే స్థితి. దేని యొక్క స్థితి? మనస్సు యొక్క స్థితి. మనస్సు ఏమిటి? విషయమా విషయీయ? మనస్సు విషయము అంటే ఆబ్జెక్ట్, విషయీ అంటే సబ్జెక్ట్. మనస్సు విషయమా విషయీయ? ఆబ్జెక్టా సబ్జెక్టా? ఆబ్జెక్ట్. సాక్షి చేత తెలియబడుతూ ఉంటుంది మనస్సు. కాబట్టి మనస్సులో ఉండే సుఖము అనే ధర్మాన్ని సాక్షి తన నెత్తి మీద వేసుకున్నాడు అంటే అది అజ్ఞానమే అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాతావరణం నాకు కొంచెం రెస్ట్. ఆ కంట్రోల్ ఇక్కడ ఉండాలి. అది గదిలో పెట్టారు, మంచిది. ఇట్స్ ఓకే. పాప ఆయన కష్టపడి లేచి వెళ్ళి బాగు చేశారు, బాగుంది. సో ఇప్పుడు వాతావరణం ఉందనుకోండి, చల్లగా ఉంది. చల్లదనము అనుభవానికి వచ్చిందా లేకపోతే మీరే చల్లదనమా? చల్లదనం అనుభవానికి వచ్చింది. చల్లదనం అన్నది ద్రవ్యధర్మం, ఆత్మధర్మం కాదు. ద్రవ్యం దాని ధర్మమైన చల్లదనంతో పాటుగా అనుభవానికి వచ్చింది. ద్రవ్యం అంటే గాలి, గాలి ద్రవ్యం. దాని యందు చల్లదనం అనే ధర్మము కలదు, అది అనుభవానికి వచ్చింది. అంటే నేను చల్లగా ఉన్నానా? కాదు. అలాగే మనస్సునందు సుఖము కలదు. కాబట్టి మీరేమనాలి? మనస్సులో సుఖమున్నది. ఎప్పుడు కూడా మనస్సుని స్టడీ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు ఏవో స్టడీ చేస్తాం. అంటే మరి భగవద్గీత అంటే స్టడీ ఆఫ్ ది మైండ్. అది ఇట్ ఈజ్ ద లెక్సికన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ హ్యూమన్ లైఫ్, భగవద్గీత. కాబట్టి ఏవో
ఎవేవో స్టడీ చేస్తే ఉపయోగం ఏమిటి? దీన్ని స్టడీ చేయాలి. క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. కాబట్టి క్షేత్రక్షేత్రజ్ఞ విజ్ఞానం ఉండాలి, దాన్ని స్టడీ చేయాలి. సో తర్వాత మనస్సును స్టడీ చేయాలి, అంటే మనస్సును అబ్జర్వ్ చేయాలి. మీకు నేను మాట చెప్తా, మీకు జీవితంలో దుఃఖం అనుభవానికి వస్తుందా, శోకం అనుభవానికి వస్తుందా? యు హ్యావ్ టు సే ఎస్, ఎందుకంటే దట్ ఈస్ ది ట్రూత్. మీకు భయం అనుభవానికి వస్తుందా? భయం అంటే ఇన్సెక్యూరిటీ, ఏమో ఏమవుతుందో అనే ఇన్సెక్యూరిటీ అనుభవానికి వస్తుందా? వస్తుంది. సో దట్ మీన్స్ వాట్, మనము సంసార బంధములో ఉన్నాము. ఈ బంధం మనకి ఎందుకు కలిగిందో చెప్పమంటారా? మీరు మనస్సును స్టడీ చేయకపోవడం వల్ల కలిగినది. ఇట్ ఈస్ దట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ది ఇన్అడ్వర్టెన్స్ ఆన్ యువర్ పార్ట్ టువర్డ్స్ ద మైండ్, ఇన్అడ్వర్టెన్స్ దట్ కాస్డ్ ది బాండేజ్, అండ్ యువర్ అలర్ట్నెస్ టువర్డ్స్ ద మూమెంట్ ఆఫ్ మైండ్ లిబరేట్స్ యూ రియల్లీ. కాబట్టి మీరు మనస్సును స్టడీ చేయాలి. మీరు మనస్సును ఈవేళ నుంచి స్టడీ చేస్తూ ఉండండి. మనస్సులో ఒకప్పుడు ఉల్లాసంగా ఉంటుంది, ఒకప్పుడు రీజన్ తెలుస్తూ ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, ఇంకొకప్పుడు మనస్సు దుఃఖాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, క్రికెట్ ఆడుతూ ఉంటారు, ఆ క్రికెట్ టీమును కొనుక్కుంటాడు ఒకడు, ఆ టీమునే కొనేసుకుంటాడు. ఇది చాలా విడ్డూరమైన విషయం. టీం, నేను మామూలుగా బిల్డింగులు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు అనుకున్నా కానీ టీముల్ని మనుషుల్ని కూడా కొనేసుకుంటారు ఎప్పుడో అనుకోలేదు. ఈ మధ్యనే కొత్త సంగతులన్నీ తెలుస్తున్నాయి. మొత్తానికి ఒక ఆయనో లేదా ఒక ఆమె ఒక టీముని కొనేసుకుండే, కొనేసుకుంటే వీళ్ళందరూ ఆ రంగురంగుల బట్టలు కట్టేసుకుని వెళ్ళి బ్యాట్లు బాల్స్ పట్టుకుని బ్యాట్ పట్టుకున్నాడు. వాడు ఎవడో బంతి వేశాడు, ఎప్పుడు గట్టిగా కొట్టాడు, అది తగిలితే వీడు మునగాడు, తగలకపోతే వాడు మునగాడు. ఏమండి, తగిలితే అది సిక్స్ కొట్టారు. కొట్టేపటికి ఈ టీం కొనుక్కున్న వ్యక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ, హ్యాపీ 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 సుఖము. వీడు ఈ నెక్స్ట్ బాల్కి ఏమైంది, అది తగలలేదు, తగలకపోయి ఆ బంతి వెళ్ళి ఆ వెనకాల ఉండే స్టంప్స్కి తగిలి వీడు అవుట్ అయ్యాడు. అప్పుడు ఆ వ్యక్తే, ఇప్పుడు 30 సెకండ్స్ బ్యాక్ హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు అన్హ్యాపీ, మోస్ట్ అన్హ్యాపీ. అంటే ఏమైందండి, ఆ మైండ్ ఇట్ డజన్ టేక్ మచ్ టైం, అది కాయిన్ రివర్స్ అయినట్టుగా రివర్స్ అయిపోతుంది. మైండ్ అంటే అలాగే ఉంటుంది. దిస్ ఈజ్ ఎ స్టడీ. ఇదేమి స్టడీ? ఎదటివాడి మైండ్ స్టడీ ఇది. ఎదుటివాడి మైండ్ని మనం స్టడీ చేసాం, మంచిది. అలా స్టడీ చేయడం కూడా అవసరమే. అంటే ఈగోలెస్గా స్టడీ చేయాలి. మనం ఈగోయిక్ సెంటర్ నుంచి అబ్జర్వ్ చేయకూడదు. క్లీన్ అబ్జర్వేషన్ వితౌట్ ఎన్ అబ్జర్వర్, ఒక అబ్జర్వర్ లేకుండగా క్లీన్ అబ్జర్వేషన్, అది మంచిది. మనం అదే అబ్జర్వేషను మన మైండ్ ఏడలో కూడా చేయాల్సి ఉంటుంది. మనస్సు ఉంది, ఇంతదాకా మనస్సు ఉల్లాసంగా ఉందే, ఇప్పుడు ఏదో కొంచెం నిరుత్సాహంగా ఉంది, మనకి తెలుస్తూ ఉంటుంది. దానికి ఏవో రీజన్స్ కూడా ఉంటాయి. ఆ మనస్సు యొక్క మూమెంట్ని మీరు స్టడీ చేస్తుంటే మీకు ఒక అనుభవం కలుగుతుంది. ఏమని, నేను సాక్షినే తప్ప ఈ సుఖ దుఃఖముల ప్రవాహము నా స్వరూపములో లేదు అని మీకు అనుభవం వస్తుంది. యు ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్ యాజ్ ప్యూర్ విట్నెస్. అనుభవం కలుగుతుంది మీకు, అది సత్యం. కానీ ఇక్కడ ఏమైనది, వచ్చిపోయే సుఖంతో వీడు ఐడెంటిఫై అయిన కారణంగా విషయీ అంటే సబ్జెక్ట్, విషయ అంటే సుఖముతోటి ఐడెంటిఫై అవుతున్నాడు. అదే అవిద్య అంటే, అదే ఒరిజినల్ సిన్. సో దాన్ని అవిద్యను ఎందుకు అనాల్సి వచ్చిందంటే, హీ బికాస్ విషయధర్మము విషయీకి రాదు, విషయధర్మ విషయిణ నభవతి. ఇప్పుడు ఏమిటేమిటి ఆత్మధర్మములు లేక విషయధర్మములు? విషయము అంటే మనస్సు, ఆత్మ అంటే మనస్సు యొక్క సాక్షి, మనస్సును సాక్షిగా దర్శించే చైతన్యము ఆత్మ, దాన్నే విషయీ అంటారు. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది, భాష్యాన్ని చదివేప్పుడు చాలా ఓపిక ఉండాలి. ఇదేం భోజనం చేయడం కాదు, పెళ్ళివారు కాదు, పండగ కాదు, పళ్ళ గంప కాదు, ఇది భాష్య పాఠం, శంకర భాష్య పాఠం. ఇట్ ఈజ్ లైక్ ఎంఎస్సి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పే పాఠం కంటే ఒక స్టేజ్ ఎక్కువ ఉన్న పాఠం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ దట్ వే అండ్ యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు దాట్ అండ్ అండర్స్టాండ్. ఇది ఏదైనా పురాణ కాలక్షేపం అని మీరు అనుకుంటే ఐఎమ్ సారీ అబౌట్ ఇట్.
సో విషయధర్మ విషయిణ నభవతి, మనస్సు విషయము అంటే ఆబ్జెక్ట్, మనస్సు ఈజ్ అన్ ఆబ్జెక్ట్, మనస్సుని తెలుసుకుంటూ ఉండే చైతన్యము విషయి, ఆ మనస్సుకు ఉండేటువంటి ధర్మము విషయి చైతన్యానికి రాదు. ఏమిటండి మనస్సుకున్న ధర్మాలు ఏమిటండి అంటే, ఇంతకుముందు మనం చూసాం క్షేత్ర ధర్మములు చూసినప్పుడు, ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి, ఈ ఏడు కూడా క్షేత్రధర్మములే అని మనం చూసి ఉన్నాము. భాష్యకారులు అంటారు ఇచ్ఛాది చ ధృత్యంతం క్షేత్రస్య ఏవ విషయస్య ధర్మ ఇత్యుక్తం భగవత. శ్రీకృష్ణ భగవాను ఇంతకుముందు చెప్పున్నాడు ఏమని, ఇచ్ఛతో మొదలుపెట్టి, ఇచ్ఛ అంటే కోరిక, అటు మీ కోరిక కలిగింది, కోరిక మనస్సు యొక్క ధర్మమా మీ యొక్క ధర్మమా, మీరంటే ఆత్మ, మీరు అంటే ఆత్మ, కోరిక మనస్సు యొక్క ధర్మము, నా ధర్మం కాదు. ధర్మం అంటే ప్రాపర్టీ, ఇట్ ఈస్ నాట్ ఇంట్రెన్సిక్, డిజైర్ ఈజ్ నాట్ ఇంట్రెన్సిక్ టు మీ, డిజైర్ హ్యాపెన్స్ ఇన్ ది మైండ్, ఇట్ బిలాంగ్స్ టు ద మైండ్, డిజైర్ ఈజ్ ఇన్ ది మైండ్, నా యందు లేదు. శ్రీకృష్ణుడు తోట అంటాడు రెండో అధ్యాయంలో, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, మనస్సులో వస్తాయి కోరికలు, మనస్సులో వస్తాయి, మీరు పట్టించుకుంటే దాన్ని ఐడెంటిఫై అయితే అది మీ కోరిక కూర్చుంటుంది, మీరు పట్టించుకోకపోతే అది మీ కోరిక కానే కాదు, పోతుందా కోరిక. ఇప్పుడు డైమండ్ రింగ్ పెట్టుకోవాలి అని కోరిక కలిగింది, ఎవరో నాతో అన్నారు నాకు ఈ కోరిక ఉన్నది అని, నేను చెప్పాను చూడండి మీరు ఆ కోరికని ఎగ్జామిన్ చేయండి, యు ఎగ్జామిన్ అంటే ఎలాగా, ఎలాగేమిటి డూ ఇట్, ప్రతిదానికి ఎలాగంటే భోజనం చేయండి అంటే ఎలాగారు అడుగుతారా, చక్కగా భోజనం చేస్తారు, ఎలాగా అడగరు, అలాగే ఇది కూడాను ఇలా కూర్చో కళ్ళు మూసుకు కూర్చో, కూర్చుని దిస్ ఈస్ ది డిజైర్ ఏమని, ఐ షుడ్ హ్యావ్ డైమండ్ రింగ్, వై షుడ్ ఐ హ్యావ్ డైమండ్ రింగ్, వాట్ ఈస్ దిస్ డిజైర్, సపోజ్ ఐ ఫుల్ఫిల్ దిస్ డిజైర్ వాట్ విల్ హ్యాపెన్, ఓ ఇంకొకటి పెట్టుకుని ఇక్కడ పెట్టుకుంటాం, అది జారిపోతుందేమో అని భయం ఉంటుందా ఉండదా, ఉంటుంది. అసలు ఇక్కడ ఇక్కడ ఈ వేలుకి ఏదో పెట్టామనుకో, అది బిగువైందనుకో, అది రాలేదనుకో, అప్పుడు ఎంత నొప్పి అని, యూ ఎగ్జామిన్ దట్ డిజైర్, అసలు ఈ డిజైర్ ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎవరో పెట్టుకుంటే చూసాం, ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటే మనం ఎందుకు పెట్టుకోవాలి, వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు కాబట్టి వాళ్ళ అంటే మనం వెళ్ళాలా, వై షుడ్ వీ డూ దాట్, డూ ఐ నీడ్ ఇట్, యూ ఎగ్జామిన్. ఇప్పుడు ఏమవుతుంది ఆ కోరిక పోతుంది, అది పోకుండా మిమ్మల్ని హింసిస్తోందంటే ఎందుకు హింసిస్తోంది, ఇది నా కోరిక అనుకోవడం చేత హింసిస్తోంది, అది మీ కోరిక కాదు, అది కోరిక, మీకు దానికి సంబంధమేం లేదు, అది కోరిక, అది మంచిదైతే అట్టి పెట్టుకోవచ్చు, చెడ్డదైతే వదిలిపెట్టచ్చు, బట్ ద పాయింట్ ఈజ్ మంచి చెడు కాదు పాయింట్, ఇట్ ఈజ్ నాట్ యువర్స్, ఇట్ ఈజ్ నాట్ యూ, ఇట్ ఈజ్ నాట్ యువర్స్, అది మీది కాదు మీరు కాదు, అది మనస్సు యొక్క ధర్మము. ఇచ్ఛ ద్వేష, ఎవరి మీద కోపం కలిగింది కాదండి, వాడు దుష్టుడు, వాడు దుష్టుడేనయ్యా, వాడు దుష్టుడే, వాడి మీద ఉన్న ద్వేషము కూడా దుష్టమే, మరి నీకు తెలిసిందో లేదో, వాడు దుష్టుడు కదా అని వాడి అందరి ద్వేషము మంచిది అవుతుందా, అవదు, వాడి అందరి ద్వేషము కూడా చెడ్డ, వాడు చెడ్డ, వాడి అందరి ద్వేషము చెడ్డ. లోకంలో ఏమనుకుంటారు, వాడు చెడ్డ వాడిని ద్వేషించడం మంచి అనుకుంటారు, దాన్ని లోకదృష్టి అంటారు, లోకదృష్టి తప్పు, లోకదృష్టి అంటే తప్పని అర్థం, వాడు దుష్టుడు కాబట్టి మనందరం వాడిని ద్వేషించాలి అదే కరెక్ట్ అని అనుకుంటారు, అది తప్పు. యు షుడ్ నాట్ హేట్ సంబడి హూసో ఎవర్ ఇట్ ఈస్ ద్వేష, ఈ ద్వేషం ఉందనుకోండి అది మీ ధర్మం కాదు, అది మనస్సు యొక్క ధర్మం, మనస్సులో ఉండే వాసనలను బట్టి వచ్చింది, కాబట్టి ఈ ద్వేషంతో నాకు సంబంధము లేదు. ఏమవుతుందో తెలుసు, నా ద్వేషం పోతుంది, పోతుంది. సుఖం దుఃఖం అవి కూడా అంతే, ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం. ధృత్యంతం, ధృతి అంటే మీకు ఉత్సాహంగా ఉందనుకోండి, అది కూడా మనస్సు యొక్క ధర్మమే, ఆత్మస్వరూపానికి ఉత్సాహము నిరుత్సాహము ఇత్యాదులేమీ ఉండవు. అంటే అర్థం ఏంటో తెలిసిన, మీకు తెలియకుండానే
మీ స్వరూపము అసంగముగా నున్నది. మీరు తెలుసుకోవాలి దాన్ని. మీకు తెలియకుండానే మీ స్వరూపమునందు ఈ ధర్మాలు ఏమీ లేవు. మీకు తెలియ మీరు తెలుసుకోవాలి దాన్ని. కాదండి, మాకు చిన్నప్పటి నుంచి మేము అలాగే అనుకుంటున్నాం, అంచేతనే దాన్ని ఒరిజినల్ సిన్ అనాల్సి వచ్చింది. అందుగురించే అవిద్య అన్నారు, దట్స్ వై. కాదండి, మా తాతగారు కూడా అలా అదే అంచేతనే అవిద్య అన్నాం. దట్ ఈస్ ట్రూ. కాబట్టి యు హ్యావ్ టు నో ఇట్. ఓ జెన్ మాస్టర్స్ సేయింగ్ ఉంది, యు క్రాస్ ది రివర్ వితౌట్ బికమింగ్ వెట్. నదిని దాటాలి, తడవకూడదు. ఎలాగా అంటే చూడు, బట్టలు తడవుతాయి, నేను తడవను. దేహము తడవుతుంది, నేను తడవను. అయిపోయింది. ఐ క్రాస్డ్ ది రివర్ వితౌట్ బీయింగ్ వెట్. మనస్సులో సుఖం దుఃఖం వస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రవాహం అది. నది ఎలాగైతే ప్రవాహమో, మనస్సు కూడా ప్రవాహం. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. యు బీ వాచ్ఫుల్, యు వాచ్ ఇట్. ఆ సుఖము దుఃఖము మనస్సు యొక్క ధర్మములే కానీ నీ ధర్మములు కావు అని తెలుసుకో. అది వీడు తెలుసుకోలేకపోతే దుఃఖం ఎలాగూ బంధిస్తుంది, సుఖము కూడా బంధిస్తుంది. దుఃఖం బంధించినప్పుడు రజోగుణ బంధమవుతుంది, సుఖం బంధిస్తే సత్వగుణ బంధమవుతుంది. సుఖ సంగేన బధ్నాతి. అంచేత ఇప్పుడు రజోగుణము యొక్క వికారము అంటే మోడిఫికేషన్, రజోగుణము యొక్క రజోగుణమే మోడిఫై అవుతుంది. ఎలాగా దుఃఖ రూపంగా మోడిఫై అవుతుంది, మీ మనస్సులో దుఃఖం అనిపిస్తుంది, అది రజోగుణ వికారము. ఇప్పుడు ఎవరికో 100 రూపాయలు ఇచ్చారు, అది వేస్ట్ అయింది ఆ డబ్బు, వాడు అన్యాయంగా పట్టుకుపోయాడో అని మీకు అనిపించింది. ఇప్పుడు మీకు అనిపించినప్పుడు మీ మనస్సులో ఏమనిపిస్తుంది, దుఃఖం కలుగుతుంది, ఏదో చిన్న దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు ఆ దుఃఖం ఎందుకు కలిగింది అనుకుంటారంటే, మీరు బాహ్యమునందలి ఘటన వల్ల దుఃఖం కలిగింది అనుకుంటారు. ఏమంటే బాహ్యమందలి ఘటన ఇట్ హ్యాస్ ఇట్స్ స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ దానికి ఉంటుంది. కానీ దుఃఖము బాహ్యంలో కలుగుతుందా లోపల కలుగుతుందా? లోపల కలుగుతుంది. అంతదాకా లేని దుఃఖం ఇప్పుడు కలిగిందంటే ఆ లోపల ఉన్న మనస్సులో ఆ పరిణామము వచ్చింది. కాబట్టి దుఃఖము బాహ్యం నుంచి వచ్చిందంటారా, లోపల వచ్చిన పరిణామం అంటారా? అది లోపల వచ్చిన పరిణామమే. బాహ్యం వల్ల వచ్చిందని మీరు అంటే అనొచ్చు, బట్ ఫండమెంటల్లీ ఇట్ ఈజ్ ఏ మోడిఫికేషన్ వితిన్, ఆంతరమునందు వచ్చిన వికారము. మీరు ఎలా ఉండాలంటే ఆ వికారం రావడంలో తప్పు కాదు. ఇప్పుడు 100 రూపాయలు పడిపోతే నష్ట నవ్వుతారా? 100 రూపాయలు పడిపోతే నవ్వరు, కొంత వికారం కలుగుతుంది, దుఃఖమే కలుగుతుంది. కానీ ఆంతరములో వచ్చిన వికారము ఎడల మీరు సాక్షిగా ఉండాలి, సాక్షిగా ఉండాలి. ఇంకోసారి 100 రూపాయలు లభిస్తుంది, అప్పుడు కూడా సాక్షిగా ఉండాలి. అంతే తప్ప మనస్సులో వచ్చిపోయేటువంటి వికారములతోటి సంశ్లేషము అంటే ఐడెంటిఫికేషన్, దాన్నే సంగము అంటారు, అది అజ్ఞానమే అవుతుంది. అతః అవిద్యయా ఏవా స్వకీయ ధర్మభూతయా విషయ విషయ్య వివేకలక్షణయా అస్వాత్మభూతే సుఖే సంజయతి ఇవ సక్తం ఇవ కరోతి అసుఖినం సుఖినం ఇవ. అదే ఈ అవిద్యని వర్ణిస్తున్నారు. అత ఇందువలన అవిద్యయా, ఇదంతా కూడా అజ్ఞానమే. సత్వగుణము కూడా మనల్ని అజ్ఞానం కారణంగా బంధించడానికి అవకాశం ఉన్నది. మలిన సత్వము అన్నప్పుడు ఆ మలినం ఏమిటి అంటే అజ్ఞానమే మలినం. కాబట్టి సత్వగుణం ఉన్నది, అజ్ఞానము కూడా ఉన్నది. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే చాలా మంచిగా ఉంటారు, సహృదయులు, మంచివాళ్ళు, చాలా ప్రేమ కలిగి ఉంటారు, అధర్మం ఉండదు, ధర్మాన్నే అనుష్ఠిస్తారు, అమాయకంగా ఉంటారు, కానీ బంధంలో ఉంటారు. ఏమిటండి పాపం ఆయన సాత్వికుడు బంధంలో ఉన్నాడు, ఏమిటండి సాత్వికుడేనయ్యా బాబు? కాదని నేను అంటలేదు, కానీ అజ్ఞానము కలిగిన సాత్వికుడు. కాబట్టి అజ్ఞానం ఏం చేస్తుందంటే సత్వగుణాన్ని కూడా మలినం చేసి పెడుతుంది.
ఇప్పుడు మీరు చూడండి, ఈ అజ్ఞానం అనేది ఎలా ఉంటుందో తెలుసిన, విషయ విషయి అవివేక లక్షణయ. సో అది అజ్ఞానం ఏం చేస్తుందంటే ఈ అవివేకము రూపంగా అది ప్రకటమవుతుంది. అజ్ఞానము వీడి యొక్క ధర్మంగా అయి కూర్చుంటుంది, ఆత్మ ప్లస్ అజ్ఞానము. అంటే మీకు మనిషి అంటే ఒకటో చెప్తా చూడండి, మనిషి మనిషి అంటే యు బిగిన్ విత్ బ్రహ్మ, బ్రహ్మతో బిగిన్ అవ్వాలి. ఇప్పుడు ఫ్యాన్ అంటే ఏంటండి, ఫ్యాన్ అంటే దేంతో బిగిన్ అవ్వాలి, ఎలక్ట్రిసిటీతో బిగిన్ అవ్వాలి. ఎలక్ట్రిసిటీ అంటే యూనివర్సల్ కదా, ఎలక్ట్రిసిటీ ఈజ్ యూనివర్సల్. కాబట్టి ఫ్యాన్ అనేది ఒక చిన్న పరికరమే అయినప్పటికీ దాని తత్వాన్ని మీరు శోధించే సందర్భంలో ఎక్కడ బిగిన్ అయ్యారు, యూనివర్సల్తో బిగిన్ అయ్యారు. అదేవిధంగా మనిషి అంటే ఎక్కడ బిగిన్ అవ్వాలి, బ్రహ్మ ప్లస్ ఆ బ్రహ్మకి కొంత ప్లస్ దేహము, ఇలా తీసుకోండి. యు టేక్ ఇట్ లైక్ దాట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, యు టేక్ ఇట్ లైక్ దిస్ బ్రహ్మ ప్లస్ దేహము ప్లస్ మనస్సు ఏమండి ప్లస్ అజ్ఞానము ఈజ్ ఈక్వల్ టు మనిషి. అర్థమైందండి, ఎవడో కవర్నాడు మనీ ప్లస్ షీ ఈజ్ ఈక్వల్ టు మనిషి అన్నాడు. వాడు కవి, ఎక్కడో చదివాను నేను, బాగానే అన్నాడు, ఇట్స్ ఆల్ రైట్. ఎవడో ప్రసిద్ధమైన కవి ఎవరో అన్నారు, ప్రసిద్ధమైన కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు లేకపోతే దాశరథి రంగాచార్యో అటువంటి మహాకవి ఎవడో అన్నాడు, మనీ ప్లస్ షీ ఈజ్ ఈక్వల్ టు మనిషి అన్నాడు. దట్ ఈజ్ ఏ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఇక్కడ మనిషి కాంటెక్స్ట్ ఏంటంటే బ్రహ్మ ప్లస్ మనస్సు ప్లస్ దేహము ప్లస్ అజ్ఞానము. మీరు అజ్ఞానం మైనస్ చేశారనుకోండి, వాడు జీవన్ముక్తుడై ఉంటాడు, ఆత్మస్వరూపనిష్ఠుడై బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మకి జ్ఞానికి అసలు తేడా లేదు ఉంటాడు. దేహము మనస్సు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, ఈ అజ్ఞానం అనేది ఆత్మ, బ్రహ్మ అంటే ఆత్మయే, అజ్ఞానం అనేది ఆత్మ యొక్క ధర్మమై కూర్చున్నది. స్వకీయ ధర్మభూతయ, ఆత్మలో అజ్ఞానము చేరింది. అజ్ఞానము చేరిందంటే అర్థం ఏమీ చేరలేదని అర్థం. ఇప్పుడు గది నిండా చీకటి ఉందంటే అర్థం ఏంటండి, గదిలో ఉన్నవి ఉన్నట్టే ఉన్నాయా లేకపోతే ఏదైనా అయిపోయిందా, అక్కడ ఏమీ అవ్వలేదు, అన్నీ ఉన్నవి ఉన్నట్టే ఉన్నాయి కానీ ఏమీ చీకటి మూలంగా ఏమీ కనపట్టలేదు. అదేవిధంగా ఆత్మయందు అజ్ఞానం చేరింది. అజ్ఞానం చేరితే ఈ అజ్ఞానము యొక్క రూపమేమి అంటే అది ఎలా ప్రకటమవుతుంది. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వస్తే అది ఎలా ఉంటుంది, ఆ జ్వరం ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి, నొప్పులు ఏవో నొప్పులు, తలపోటు వస్తూ ఉంటుంది, నాలుక చేదుగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, తిండి తినలేము అని ఏదో ఇలా చెప్పచ్చు జ్వరానికి. అలాగే ఈ ఆత్మస్వరూపంలోకి అజ్ఞానం దూరింది, దూరితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్పమంటారా. సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి ఉండే తేడా వీడికి తెలియదు, ఇంకా క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా పోతుంది. మనస్సు విషయము, సాక్షి చైతన్యము విషయి అనే తేడా. సబ్జెక్ట్ సాక్షి చైతన్యము ట్రూ సబ్జెక్ట్, మనస్సులో వచ్చిపోయే వికారములన్నీ కూడా ఆబ్జెక్టే. ఇది సబ్జెక్ట్ ఆబ్జెక్టు రెండు విడివిడిగా ఉంటాయి, రెండు కలిసిపోవు, ఆ వివేకం ఉంటుంది. కానీ ఆత్మస్వరూపంలో అజ్ఞానం చేరేప్పటికీ ఆ వివేకము కప్పివేయబడుతుంది. కనుక విషయ విషయి అవివేక లక్షణయ అవిద్యయ. దీనివల్ల ఏమవుతుంది, ఈ అవిద్య వల్ల ఏమవుతుంది, మనస్సు యొక్క ధర్మమైనటువంటి సుఖము అస్వాత్మభూతే సుఖే. మనస్సు యొక్క ధర్మం ఆత్మ యొక్క స్వరూపం కాదు, అది తన స్వరూపం కాదు ఈ సుఖము, వచ్చిపోయే సుఖము. అటువంటి తన స్వరూపము కానీ
దృశ్యమైన మనస్సు యొక్క ధర్మమైన సుఖమునందు వీణ్ణి అతుక్కుపోయేట్లా చేస్తుంది. సంజయతి, వీణ్ణి అతుక్కుపోయేట్లాగా చేస్తుంది. దీన్ని అజ్ఞానము అని అంటారు. ఇప్పుడు ఒకడు ఒకడిని పంపించారు, ఎరే నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకురారా అని పంపించారు. పంపిస్తే వీడేం చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఆ కావలసిన వస్తువుని కలెక్ట్ చేసుకుని వచ్చేసేయాలి. వీడేం చేశాడు, అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఉన్న పరిస్థితులు వీడికి నచ్చుబాటు అయ్యాయి, వాటితో ఆకర్షణ బయలుదేరి వెనక్కి రావడం మానేసి అక్కడే కూర్చున్నాడు. అగో అలా అవుతుంది, అది సంజయతి, అతుక్కుపోవడం. కాబట్టి మనస్సులో వచ్చిపోయేటువంటి వికారములతోటి వీడు అతుక్కుపోతూ ఉంటాడు. ఆ విధంగా ఈ అజ్ఞానం చేస్తుంది వీడిని. వాస్తవంలో వీడికి సంగము లేదు, కానీ సంగము ఉన్నట్లుగా అనిపించేట్లా చేస్తుంది. ఇప్పుడు మీరు చూసుకోండి, మీకు దృష్టాంతం చెప్తాను. నేను ప్రతిదాన్ని చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఐ హోప్ యూ అప్రిషియేట్. సో ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా చూడండి. మీకు ఒక కోరిక పుట్టింది, ఏ నాకు డైమండ్ రింగ్ ఉండాలి అని కోరిక కలిగింది. వాస్తవంలో ఆ కోరిక మీకు లేదు. లేకపోవడం ఏంటండి, నాకు ఆ కోరిక ఉందే, నువ్వు భ్రమపడుతున్నావు ఉందని. నువ్వు యు ఆర్ గెటింగ్ యూ మిస్టేక్ యువర్ సెల్ఫ్. నువ్వు పని చేయి, కూర్చో, మెడిటేషన్లో కూర్చో, నీ మనస్సుని పరిశీలించు, ఆ కోరికని పరిశీలించు. పరిశీలించి నిన్ను నువ్వు కూడా చూసుకో, కొంత ఆత్మావలోకనం చేసుకో, నీలోకి నువ్వు చూసుకో. నేను ఉన్నాను, ఆ నేను అనే అనుభవంలో ఉండు. ఉండి ఆ నేను అనే అనుభవంలో ఈ డైమండ్ రింగ్ కోరిక ఉందేమో చూడు. నేను ఉన్నాను, ఆ కోరిక ఉందా లేదు? అదేమిటండి మరి, ఇందాక నాక నా కోరిక, ఆ కోరిక నాకు ఉందేనే అనిపించిందే. మరి అదే అదే మరి మోసం, అదే అజ్ఞానము చేసి మోసం అలా ఉంటుంది. ఆ కోరిక నీకు లేదు. ఇప్పుడు కోరిక ఉండి దాన్ని విడిచిపెట్టాలి అంటే అది ఒక ప్రోగ్రామ్. అది అసలు కోరికే లేదు. కోరిక లేదు అని తెలుసుకుంటే దేనిని విడిచిపెడతారు? అయితే వీడికి అంత వివేకం లేనప్పుడు కోరికలను విడిచిపెట్టమని చెప్తారు. కోరికలను విడిచిపెట్టవా అని చెప్తారు. ఎందుకంటే ఏవో కొన్ని కోరికలను విడిచిపెట్టి నీవు సత్వగుణ ప్రధానుడు అయితే తప్ప కేవల రజోగుణంలో కూర్చుంటే నీ స్వరూపము అసంగము అని నీకు తెలియదు. ఇప్పుడు నీ ఒంటికి మురికి అంటలేదు, నేను గ్యారంటీ ఇస్తున్నా, మురికి అంటలేదు. కాదండి, నేను మురికిలో నిలబడి ఉన్నాను, నా ఒళ్ళంతా మురికి అంటి ఉంది అని మీరంటే, చూడు నువ్వు పనిచేయి, ఆ మురికిలోంచి బయటికి రా, రా నువ్వు బయటికి, ఇక్కడ ఈ షవర్ కింద నిలబడు ఒక్క నిమిషం సేపు. నిలబడ్డావా, ఇప్పుడు చూడు నీ ఒంటికి మురికిందా లేదు. మరి అప్పుడు అలా అనిపించిందంటే అవును, మరి మురికిలో వెళ్ళి నిలబడితే అలా అనిపిస్తుంది. కాబట్టి అజ్ఞానంలో కూర్చుంటే నాకు ఈ కోరికలు ఉన్నాయి, నాకు సుఖాలు ఉన్నాయి, నాకు దుఃఖాలు ఉన్నాయి అని అనిపిస్తుంది. మీరు పని చేయండి, ఈ అజ్ఞానం నుంచి బయటికి రండి, మెడిటేషన్లో కూర్చోండి, క్లాస్లో కూర్చోండి, మెడిటేషన్లో కూర్చోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎలాగా? నేను ఉన్నాను, బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నేను ఉన్నాను. ఆ అనుభవాన్ని మీరు పరీక్ష చేసుకోండి, ఆ అనుభవంలో దుఃఖం ఉన్నదా ట్రై చేయండి మీరు, లేదు. సుఖం ఉన్నదా లేదు. కోరికలు ఉన్నాయా లేవు. భయాలు ఉన్నాయా లేవు. నేను ఉన్నాను అనేటువంటి ఆ ప్రైమార్డియల్ ఎక్స్పీరియన్స్లో, అంటే ఆ మౌలికమైన అనుభవంలో సుఖాలు దుఃఖాలు శోకాలు భయాలు ఏమీ ఉండవు. మీరు ట్రై చేసి చూడండి, ఏమీ లేవు. కానీ మనకి మన అనుభవం ఎలా ఉంది? నాకు సుఖం దుఃఖం శోకం భయం అని ఉన్నాయి అనిపిస్తుంది అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? అజ్ఞానము తన స్వరూపంలో లేని వాటిని తన యందు ఉన్నట్లుగా తోపింపజేస్తుంది. తోపింపజేసి బంధిస్తుంది. బంధము ఉన్నట్లుగా అది కూడా తోపింపజేస్తూ ఉంటుంది. యథార్థమైన బంధం కాదు, యథార్థమైన బంధమేం లేదు, బంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. సక్తమివ కరోతి అసుఖినం సుఖినం ఇవ. ఎప్పుడైతే మీరు మనస్సుతోటి ఐడెంటిఫై అయిపోతారో,
మనకేమనిపిస్తుంది, ఇంతకుముందు నాకు సుఖం లేకుండే ఇప్పుడు డైమండ్ రింగ్ దొరక్కనే సుఖం వచ్చింది అనిపిస్తుంది. అయ్యో, అంతకుముందు నీకు సుఖము లేదనేది నీ భ్రమ, ఇప్పుడు డైమండ్ రింగ్ వచ్చాక సుఖం వచ్చిందనేది ఇంకొక భ్రమ. అదో భ్రమ, ఇదో భ్రమ. నువ్వు అలాగే ఆ డైమండ్ రింగ్ని పట్టుకుని ఉండు, ఇంకో పావు గంటలో ఆ సుఖము మొక్కలై కూర్చుంటుంది, ఇంకా సుఖం ఏమి ఉండదు, పోతుంది ఆ సుఖం. ఒక వేలుకే ఉంది రింగు, ఈ ఫింగర్కే ఉంది, చిటికిన వేలుకు కూడా ఉంటే బాగుండును అనిపిస్తుంది. పోయింది నీ సుఖం, అక్కడికి అంతరిక్షంలోకి పోయింది. సంసారం అంటే ఏమిటనుకుంటున్నారు మరి? సంసారం బంధిస్తుంది. జనులు ఆ సంసారం యొక్క బంధంలో ఉంటారు. ఎలా బంధిస్తుందో చెప్పంటారా? చూడండి, మెడలో పెద్ద డోలు ఒకటి పెట్టుకుని వాయిస్తూ ఉంటాడు, అవి అలా బంధిస్తుంది. వీడు పెద్ద బరువైన డోలు, ఇంత పెద్ద థిక్ బెల్ట్కి డోలు పెట్టుకుంటాడు, ఆ బెల్ట్ భుజాన్ని వేసుకుంటాడు, ఆ డోలు వాయించేస్తూ ఉంటాడు. ఏం ప్రారంభం? ఓ పక్కన ఎండ, ఒళ్ళంతా చెమట, ఈ బెల్ట్ ఏమో మంట పుట్టిట్లో చేస్తూ ఉంటుంది, ఈ డోలు వాయిస్తూ ఉంటుంది. ఏం ప్రారంభం ఇది? ఇగో సంసారం అంటే అలా ఉంటుంది, అలా బతి. తథా జ్ఞాన సంగేన చ అయింది, సుఖ సంగేన అయింది. జ్ఞాన సంగముతో కూడా ఈ సత్వగుణము బంధిస్తుంది. జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం కాదు, నేను పండితుడననే అభిమానము, అహంకారము. పండితుడికి గర్వం ఉంటుంది, ఆ గర్వము అది ఈవిల్లది, అది చాలా చెడ్డది, అది బంధిస్తుంది. ఎప్పుడైతే నేను పండితుడననే గర్వం ఉంటుందో, దాంతో వాడికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అవకాశమే ఉండదు. పండితుడననే గర్వము చాలా చెడ్డది. పాపం ఆయన పుణ్యం. అది ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే నేనే అడ్జస్ట్ చేసుకోగలుగుతా. ఓకే, కాబట్టి బంధము, పాండిత్యం కూడా బంధమే. ఇప్పుడు విద్వాంసులు ఉంటారు, మహాపండితులు ఉంటారు, వాళ్ళకి అసూయ ఉంటుంది. తర్వాత మీరు కథలు వినుంటారు, ఈ కథల్ని చెప్పుకుని సంతోషిస్తూ ఉంటారు జనం. అది వింటే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పుడు శ్రీనాథుడు అనే మహాకవి, ఆయన ఎవరితో కంచు ఢక్క పగలగొట్టాడు, ఆయన పండితుడు. పండితుడు అయ్యుండో ఢక్క ఒకటి పెట్టుకున్నాడు. పండితుడికి ఢక్క ఎందుకండి? పండితులు ఏదో మాల పెట్టుకుని జపం చేసుకోవాలి, కానీ ఓ ఢక్క ఒకటి పెట్టుకుంటూ ఉండడం, ఈయన వచ్చి ముందు దాన్ని దేవుడెవడో వాయిస్తూ ఉండడం, ఆయన వస్తున్నాడు ఆ పండితుడు వస్తున్నాడు ఎందుకది అంటే, ఆయనకి ఎవడో జమీందారు ఢక్క ఇచ్చాడు, ఆ ఢక్క పెట్టుకున్నాడు. ఈ శ్రీనాథుడు వెళ్ళి, నేను నిన్ను ఓడిస్తాను, ఓడించి నీ ఢక్క పగల కొడతాను. ఎందుకు ఆయన ఓడించడం? ఎందుకు ఆయన పెట్టు, ఆయన ఏదో ఢక్క పెట్టుకున్నాడు, దాన్ని పగల కొట్టడం ఎందుకు? సపోజ్ నేను ఏదో జెండా ఒకటి పట్టుకుని ఇటు అటు వెళ్తున్నాను అనుకోండి, నీ చేతిలో జెండా నేను ఊడలాగా, ఎందుకు ఊడలాగా? నాకేదో పిచ్చితోటి నేను జెండా పట్టుకునే, నాది ఈ పిచ్చి అయితే అది ఊడలాగేయాలనే పిచ్చి మీకు, రెండు కూడా తప్పే కదా. ఈ కథలు వింటూ ఉండడం, ఈ కథలన్నీ మంచివి అనుకోవడం. కావ్యకంఠం గణపతి ముందు అన్నారు, మన కవులు పండితులు చాలా అయోగ్యమైన కథల్ని ప్రచారం చేస్తూ ఆ కథలకి సంబంధించిన పద్యాలని శ్లోకాలని రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉన్నది అని రాశాడు. అవే కథలు ఎప్పుడైనా అదే కథ, ఆ కథే చెప్తూ ఉండడం, పాడిన పాటే పాడుతూ ఉండరా అన్నట్టుగా అదే పాడుతూ ఉండడం, ఎప్పుడూ అదే కథ. ఏం చేస్తారు ఆ కథని? శ్రీనాథుడు కంచు ఢక్క, ఎప్పుడు చూసినా ఇదే కథ. ఆ కథ విసుగేనా పుట్టదో ఏమో నాకు అర్థం కాదు. అదే కథ, దృష్టాంతాలు చెప్తే బాగుండదు. ఎందుకంటే జనాలు ఏదో వింటూ ఉంటారు, పాపం వాళ్ళు ఏదో కూర్చునే కాలక్షేపానికి వింటున్నారు, నువ్వు నీ సొమ్మేం పోయిందే, నువ్వేదో కష్టపడ్డట్టు అదే అనుకుంటారు పాపం. అందుగురించి దృష్టాంతం కూడా చెప్పడానికి మనసొప్పదు.
అయినా చెప్పేది ఏదో చెప్తూనే ఉండాలి. సో ఇట్స్ ఏ డైలమా. కాబట్టి ఈ పాండిత్యము అనేది ఇదో పెద్ద అహంకారము, పండితాహంకారము అంటారు. ఈ పండితులు ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయలు కలిగి ఉంటారు. కళాకారులు అంటారు, కళాకారులు. కళాకారులు అంటే ఏమిటి అంటే ఈ సంగీతము, నాట్యము ఇత్యాది కళాకారులు. ఆ కళాకారుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంతంత కావేశాలు ఉంటాయంటే, ఎంత ద్వేషాలు ఉంటాయంటే చెప్పశక్యం కాదు. అంతంత ద్వేషాలు పెట్టుకుంటారు. మరి అదంతా సత్వగుణము యొక్క వికారమేగా, అదంతా కూడా ఈవిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సత్వగుణ. జ్ఞాన సంగేన, అది జ్ఞానం అంటే ఆ విధంగా బంధిస్తుంది. లెట్ అస్ సీ వెదర్ వీ కెన్ ఫినిష్ దిస్. జ్ఞానం ఇతి సుఖ సాహచర్యాత్ క్షేత్రస్య ఏవ అంతఃకరణస్య ధర్మ. చూడండి, ఇక్కడ జ్ఞానము అంటే ఇప్పుడు సుఖము అని సుఖంతో పాటు జ్ఞానం అంటున్నారు. సుఖసంగేన బద్ధనాతి జ్ఞానసంగేన చానఘ. రెండు పదాలు, రెండు సందర్భం చూసుకోవాలి. ఒకటి జ్ఞానము బంధిస్తుంది అంటున్నారు, అంటే ఆత్మజ్ఞానమైతే కాదు. తర్వాత ఈ జ్ఞానం ఎలా బంధిస్తుందో తెలిసినా సుఖం బంధించినట్టుగానే ఇది కూడా బంధిస్తుంది అంటున్నారు. అంటే సుఖము దేని ధర్మము? అనాత్మయైన మనస్సు యొక్క ధర్మము. కాబట్టి ఈ జ్ఞానం కూడా అనాత్మయైన మనస్సు యొక్క ధర్మము అని, అంటే అంతఃకరణ ధర్మము, బుద్ధి యొక్క ధర్మము, పాండిత్యము ఇత్యాది ధర్మము అని తీసుకోవాలి. అంతే తప్ప నా ఆత్మనః, ఆత్మధర్మము కాదు ఇది. ఆ ఎరుక తెలివి చైతన్యము అది కాదు ఇక్కడ జ్ఞానం అంటే. ఎందుకో తెలుసిన, ఆత్మధర్మత్వే సంఘానుపపత్తే బంధానుపపత్తేశ్చ. ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూపభూతమైన జ్ఞానమైతే ఆత్మకి సంఘం ఎలా కుదురుతుంది? సంఘం అంటే తాను కాని దానితో తనకు సంఘము. కాబట్టి జ్ఞానం అంటే ఆత్మస్వరూపమే అయితే జ్ఞానముతో ఆత్మకు సంఘం ఉండదు ఇంకా. కానీ సంఘం అంటున్నారు కనుక అది ఆత్మ కంటే భిన్నమైనది, అనాత్మరూపమైన జ్ఞానము. కాబట్టి సుఖము అంటే ఆత్మధర్మమైన ఆనందము కాదు, అనాత్మయైన మనస్సు యొక్క ధర్మము. జ్ఞానము అంటే ఆత్మ యొక్క చైతన్యము అని అర్థం కాదు, అనాత్మయైన బుద్ధి యొక్క ధర్మము. ఓకే, ఎందుకంటే సంగము అనే మాట వచ్చింది కనుక. ఆత్మధర్మమైతే సంగము పొసగదు గనుక సంగానుపపత్తే. పైగా ఆత్మధర్మమైతే అది బంధ విముక్తిని కలిగిస్తుంది తప్ప బంధాన్ని కలిగించదు. బంధము అని చెప్పారు కనుక అది ఆత్మధర్మము కాజాలదు. సుఖే ఇవ జ్ఞానాదౌ సంగో మంతవ్య. చూడండి, మనుష్యులకి అజ్ఞానం చేత సుఖమునందు సంగం ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆ సుఖం నాకు కావాలి, ఆ సుఖాన్ని కలిగించిన వ్యక్తుల ఎడల ప్రేమ ఉంటుంది, ప్రీతి అనురాగం ఉంటుంది, రాగం ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. అవే ఘటనలు పునరావృతమై అదే సుఖము నాకు కలుగుతూ ఉండాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంది, కోరిక ఉంటుంది. ఆ విధంగా దాన్ని సుఖ సంగము అంటారు, అదే బంధము. జ్ఞాన సంఘం అంటే ఏమిటి? వాడంతటి పండితుడు, వాడు చదివిన ఆ పుస్తకం నేను చదవలేదు, ఇప్పుడు ఆ పుస్తకం కూడా నేను చదివేసి రాబోయే సభలో వాడితో సమానంగా నేను పండితుడని నిరూపించుకోవాలి, వాడి గొప్ప ఏమిటి నా తక్కువ ఏమిటి అంచేత నేను ఇప్పుడు చదివేస్తాను, గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం వల్లించేసి నెక్స్ట్ సభ వచ్చేపటికి వాడి ముందు నా ప్రతాపం చూపిస్తాను. దీన్ని ఏమంటారు? జ్ఞాన సంఘము. ఇది కూడా బంధమే. కాబట్టి ఈ సంఘం అనేది మహాదోషము. సుఖమునందున్నా తప్పేది, ఆఖరికి పాండిత్యమునందున్నా కూడా తప్పే అని మీరు తెలుసుకోవాలి. మంతవ్య హే అనఘ అవ్యసన. వ్యసనములు అంటే దోషములు, దోషములు లేనివాడా, పాపములు లేనివాడా అర్జున. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతి.
పదమూడో అధ్యాయం రెండవ భాగము 30 లెక్చర్స్ సిడీ ఫార్మాట్లో ఉన్నాయి. కావాలన్న వాళ్ళు తీసుకోండి, ఏదో పండగ అన్నట్టుగా తీసుకోవద్దు, ఏదో